హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 3, 4, 5 క్లాసెస్ సంబంధించిన తెలుగు కంటెంట్ నుండి టోటల్ బిట్స్ అయితే 330 ప్లస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ బిట్ మిస్ అయ్యకుండా అయితే ఇవ్వడం జరిగింది, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్పితే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. ఆప్షన్ 1 మహాప్రస్థానం, ఆప్షన్ 2 మరో ప్రస్థానం, ఆప్షన్ 3 ఖడ్గ సృష్టి, ఆప్షన్ 4 అనంతం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మహాప్రస్థానం. ఇక్కడ నేను ఆన్సర్ మాత్రం చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. టైం అయితే ఇవ్వట్లేదు మీరు ఆన్సర్ చేయడానికి, ఎందుకంటే మీకు తక్కువ టైం ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఆన్సర్ అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కారి స్వరం వినిపించిన కవి. ఆప్షన్ 1 శ్రీరంగ శ్రీనివాసరావు, ఆప్షన్ 2 లియో టాల్స్టాయ్, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 4 ఆలూరి బైరాగి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య. ఈ క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య రచన కానిది. ఆప్షన్ 1 అగ్నిధార, ఆప్షన్ 2 రుద్రవీణ, ఆప్షన్ 3 మహోంద్రోదయం, ఆప్షన్ 4 ఖడ్గ సృష్టి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఖడ్గ సృష్టి. దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. ఆప్షన్ 1 శ్రీరంగ శ్రీనివాసరావు, ఆప్షన్ 2 లియో టాల్స్టాయ్, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 4 ఆలూరి బైరాగి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి దాశరథి కృష్ణమాచార్య. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము అను గేయకర్త ఎవరు? ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 2 ఆలూరి బైరాగి, ఆప్షన్ 3 లియో టాల్స్టాయ్, ఆప్షన్ 4 శ్రీరంగ శ్రీనివాసరావు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య. ఈ క్రింది వాటిలో లియో టాల్స్టాయ్ యొక్క నవల. ఆప్షన్ 1 తిమరంతో సమరం, ఆప్షన్ 2 మరో ప్రస్థానం, ఆప్షన్ 3 యాత్రాస్మృతి, ఆప్షన్ 4 ఆనా కెరినినా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఆనా కెరినినా. తెలుగు తల్లిని అందాల నిండు జావిలి అన్నది ఎవరు? ఆప్షన్ 1 దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి, ఆప్షన్ 2 శ్రీశ్రీ, ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 4 పైవారందరూ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శ్రీశ్రీ. ఈ క్రింది వాటిలో సరైనది. ఆప్షన్ ఏ శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర అనంతం, ఆప్షన్ 2 ఆప్షన్ బి దాశరథి కృష్ణమాచార్య గారి స్వీయ చరిత్ర యాత్రాస్మృతి. ఆప్షన్ 1 ఏ సరికానిది బి సరైనది, ఆప్షన్ 2 ఏ సరైనది బి సరికానిది, ఆప్షన్ 3 ఏబి రెండూ సరైనవి, ఆప్షన్ 4 ఏబి రెండూ సరికానివి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఏబి రెండూ సరైనవి. ఈ క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య యొక్క రచన. తిమరంతో సమరం, ఆప్షన్ 2 మరో ప్రస్థానం, ఆప్షన్ 3 సమరం శాంతి, ఆప్షన్ 4 ఆనా కెరినినా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తిమరంతో సమరం, దాశరథి కృష్ణమాచార్య యొక్క రచన. క్రింది వాటిలో ప్రాస పదాలు కానివి. ఆప్షన్ 1 తెనుంగు అనుంగు, ఆప్షన్ 2 నిర్భయంగా నిశ్చయంగా, ఆప్షన్ 3 సుదూర నేల, ఆప్షన్ తెలుగు వీర, ఆప్షన్ 4 సాగబోయ్ కదలబోయ్. మీరు ఈజీగా చెప్పేస్తారు దీని ఆన్సరు. ఆప్షన్ 3 సుదూర నేల, తెలుగు వీర ఇవి ప్రాస పదాలు కావు. నెక్స్ట్ చూద్దాం. రామాపురం అనే గ్రామంలో ఉన్న రైతుకు ఎంతమంది కుమారులు? ఆప్షన్ 1 ఇద్దరు, ఆప్షన్ 2 ముగ్గురు, ఆప్షన్ 3 నలుగురు, ఆప్షన్ 4 ఐదుగురు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ముగ్గురు. ఈ క్రింది వాణిలో పరమానందయ్య స్నేహితుడు ఎవరు? ఆప్షన్ 1 దానయ్య, ఆప్షన్ 2 వీరయ్య, ఆప్షన్ 3 పేరయ్య, ఆప్షన్ 4 వెంకయ్య. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పేరయ్య. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా అని ఎవరు ఎవరితో అన్నారు? ఆప్షన్ 1 పేరయ్య పండితుడితో, ఆప్షన్ 2 పరమానందయ్య పేరయ్యతో, ఆప్షన్ 3 పేరయ్య పరమానందయ్యతో, ఆప్షన్ 4 శిష్యులు పరమానందయ్యతో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పేరయ్య పరమానందయ్యతో అన్నారనమాట. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా శిష్యులని. పరమానందయ్య శిష్యులు పసుపు కుంకుమ గంధంతో ఎవరికి మర్యాద చేశారు? ఆప్షన్ 1 పేరయ్య, ఆప్షన్ 2 దొంగలు, ఆప్షన్ 3 రాజభటులు, ఆప్షన్ 4 పరమానందయ్య. ఈ పరమానందయ్య శిష్యులు పసుపు కుంకుమ గంధంతో దొంగలకు మర్యాద చేశారు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. గురువుగారిల్లు
కాలిపోతున్నదిరా అని అనుకున్నది ఎవరు? ఆప్షన్ 1 పేరయ్య, ఆప్షన్ 2 దొంగలు, ఆప్షన్ 3 రాజభటులు, ఆప్షన్ 4 పరమానందయ్య. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రాజభటులు. గురువుగారి ఇల్లు కాలిపోతుందని అనుకున్నారన్నమాట దారంట వెళ్తూ. సో ఇక్కడ లెసన్లో ప్రతి బిట్టు కూడా వదలకుండా అయితే ఇవ్వటం జరిగింది. సో ఇది మీకు టోటల్ లెసన్ సంబంధించిన బాగా యూస్ఫుల్ అవుతుంది. రాజుగారు దొంగలను పట్టించినందుకు ఎవరికి ఘనంగా సన్మానం చేశారు? పేరయ్య, ఆప్షన్ 2 దొంగలు, ఆప్షన్ 3 రాజభటులు, ఆప్షన్ 4 పరమానందయ్య శిష్యులు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పరమానందయ్య శిష్యులు. రాజుగారు ఈ దొంగలను పట్టించినందుకు పరమానందయ్య శిష్యులకు ఘనంగా సన్మానం చేశారు. శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న దొంగలను గుర్తించింది ఎవరు? ఆప్షన్ 1 పేరయ్య, ఆప్షన్ 2 దొంగలు, ఆప్షన్ 3 రాజభటులు, ఆప్షన్ 4 పరమానందయ్య. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రాజభటులు. శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న దొంగలను గుర్తించింది రాజభటులు. గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందిన కథలు అక్బర్ బీర్బల్ కథలు, లియో టాల్స్టాయ్ కథలు, ఈసప్ కథలు, ఆప్షన్ 4 తెనాలి రామకృష్ణ కథలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఈసప్ కథలు. ఈసప్ కథలు ఎన్ని సంవత్సరాల నాటివి? ఆప్షన్ 1 2400, 2500, ఆప్షన్ 3 2600, ఆప్షన్ 4 2700. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 2500. ఎంత దద్దమ్మను నేను అని అనుకున్నది ఎవరు? ఆప్షన్ 1 పులి, ఆప్షన్ 2 జింక, ఆప్షన్ 3 పావురం, ఆప్షన్ 4 రామచిలక. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జింక. అనుంగు అర్థం అనగా అర్థం. ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 భయం లేకుండా, ఆప్షన్ 3 ప్రియమైన, ఆప్షన్ 4 చందమామ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రియమైన. అనుంగు అర్థం ప్రియమైన. కోరిన కోర్కెలు తీర్చేది అనే అర్థం ఉన్న పదం. ఆప్షన్ 1 జావిలి, ఆప్షన్ 2 కల్పవల్లి, ఆప్షన్ 3 సురభి, ఆప్షన్ 4 పైవన్ని. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కల్పవల్లి. మర్యాద చేద్ద అను పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 వ్యాసం, ఆప్షన్ 2 గేయం, ఆప్షన్ 3 కథ, ఆప్షన్ 4 సంభాషణ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కథ. దేశభక్తి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం. ఆప్షన్ 1 మర్యాద చేద్దాం, ఆప్షన్ 2 తెలుగు తల్లి, ఆప్షన్ 3 తల్లి భారతి వందనము, ఆప్షన్ 4 2 అండ్ 3 అంటే తెలుగు తల్లి, తెలుగు తల్లి భారతి వందనము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 తెలుగు తల్లి అనేది దేశభక్తి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం. అంటే తెలుగు తల్లి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి. రేలా 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 రే అనునది జానపద గేయం, దేశభక్తి గేయం, మేల్కొల్పు పాటలు, యుగల గీతం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జానపద గేయం. పరమానందయ్య అనే పండితుడు ఏ రాజ్యంలో ఉండేవాడు? ఆప్షన్ 1 మగధ రాజ్యం, ఆప్షన్ 2 ఇండో గ్రీక్, ఆప్షన్ 3 కళింగ రాజ్యం, ఆప్షన్ 4 హస్తినాపురం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కళింగ రాజ్యం. అందరికీ అండగా నిలిచేది? ఆప్షన్ 1 కల్పవల్లి, ఆప్షన్ 2 తెలుగు తల్లి, ఆప్షన్ 3 జాబిల్లి, ఆప్షన్ 4 అడవి తల్లి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అడవి తల్లి. క్రింది వాటిని జతపరిచినట్లయితే బిక్కమొహం తెలుగు, రేడు చలువరాతి మేడ, చంద్రశాల ఏడుపు మొహం తెలుగు రాజు. అయితే ఇక్కడ కరెక్ట్గా జతపరచడం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ ఏబిసిడి ఇవన్నీ ఉన్నాయి కదా, అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 సిడిబిఏ. అంటే బిక్క మొహం ఏడుపు మొహం, రేడు రాజు, చంద్రశాల చలువరాతి మేడ, అలాగే తెనుంగు అంటే తెలుగు. ఐకమత్యం అనే పాఠ్యంలో ఉన్న గ్రామం పేరేంటి? కృష్ణాపురం, లింగాపురం, రామేశ్వరం, రామాపురం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రామాపురం. క్రింది వారిలో సమరం శాంతి ఎవరి యొక్క రచన? శ్రీరంగ శ్రీనివాసరావు, లియో టాల్స్టాయ్, దాశరథి కృష్ణాచార్య, ఆలూరి బైరాగి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 లియో టాల్స్టాయ్. అభ్యుదయ కవితా చక్రవర్తి బిరుదు కలిగిన కవి? ఆప్షన్ 1 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, ఆప్షన్ 2 శ్రీశ్రీ, ఆప్షన్ 3 దాశరథి కృష్ణాచార్య, ఆప్షన్ 4 లియో టాల్స్టాయ్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దాశరథి కృష్ణాచార్య. సో ఇక్కడ 4 ఆప్షన్స్ చదివితే మీకు టైం వేస్ట్ అవుతుంది నా అభిప్రాయం. ఎందుకంటే 180 బిట్స్ అయితే అన్ని ఆప్షన్స్ చదివితే మీకు టైం వేస్ట్ అవుతుంది, తక్కువ టైం ఉంది కాబట్టి క్వశ్చన్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను. ఎందుకంటే మీకు ఏదైనా వర్క్ చేసుకుంటూ రివిజన్గా అవుతుంది కదా, సో అందుకని క్వశ్చన్ ఆన్సర్ చదివేస్తాను. నెక్స్ట్,
ఈ క్రింది వాణిలో దాశరథి కృష్ణమాచార్య రచన కానిదేంటి? ఆప్షన్ 3 చరమరాత్రి. దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు ఏంటంటే ఆలోచన ఆలోచనలు, గాలిబ్ గీతాలు, అమృతాభిషేకం, ఇవన్నీ ఈ 3 కూడా దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు. రచన కానిది ఏంటంటే చరమరాత్రి. నెక్స్ట్, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న కవి కూడా దాశరథి కృష్ణమాచార్యే. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిది ఇది ఏ అలంకారము? ఆప్షన్ 1 ఉపమా అలంకారము. ఎందుకంటే తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిది, ఇక్కడ చందమామతో ఇక్కడ కంపేర్ చేయడం జరుగుతుంది, సో ఇది ఉపమా అలంకారం అవుతుంది. నెక్స్ట్, దాశరథి కృష్ణమాచార్యులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది? యాక్చువల్గా తెలుగుకు సంబంధించినవి సంవత్సరాలు అయితే అడగరు, ఇక్కడ నేను జస్ట్ క్వశ్చన్స్ బిట్ ఎక్కడ మిస్ అయ్యకుండా ఉండాలని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇయర్స్ అనేవి తెలుగులో అడగరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 1974 దాశరథి కృష్ణమాచార్యులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974 అయితే వచ్చింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా సేవలు అందించిన వారు ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్, దాశరథి కృష్ణమాచార్యుల యొక్క జన్మస్థలం ఆప్షన్ 1 చిన్నగూడూరు వరంగల్ జిల్లా. నెక్స్ట్, రేలా రేలా అను జానపద గేయంలో కవి ఏ నదుల గురించి వివరించాడు? ఆప్షన్ 2 గోదావరి పెన్నా నదుల గురించి అయితే కవి వర్ణించారు. నెక్స్ట్, నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి అని ఎవరు బాధపడ్డారు? ఆప్షన్ 3 జింక బాధపడిందనమాట. నెక్స్ట్, మానవుడే నా సందేశం, మనుషుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన యుగకర్త శ్రీశ్రీ అంటే శ్రీరంగ శ్రీనివాసరావు గారు. మానవుడైన సందేశం, మనుషుడైన సంగీతం, ఇది టెట్లో కూడా అడిగారు ఫ్రెండ్స్ ఈ బిడ్డు. నెక్స్ట్, నూతన పదప్రయోగాల మార్గదర్శకుడని ఎవరిని అంటారు? నూతన పదప్రయోగాలు కూడా శ్రీశ్రీనే అంటారన్నమాట. నూతన పదప్రయోగాల మార్గదర్శకుడని శ్రీశ్రీనే అంటారు, శ్రీరంగ శ్రీనివాసరావు. కష్టజీవికి కాపుదలగా కవిత్వం రాసిన కవి కూడా శ్రీరంగ శ్రీనివాసరావే. ఇవన్నీ ఒక లెసన్ సంబంధించమే, అంటే కవులకు సంబంధించినంతా ఒక దగ్గర ఉంటాయి. మంచి బాలుడు పాచభాగ రచయిత ఎవరు? మంచి బాలుడు పాచభాగ రచయిత ఆలూరి బైరాగి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆలూరి బైరాగి వారి రచన కానిది ఏంటంటే ప్రవాసం అనేది రచన కాదు, ఆయన యొక్క రచనలు దివ్య భవనం, చీకటి మేడలు, ఆగమగీతి, నూతిలో గొంతుకలు. ఇవి కోర్సు చాలా ఈజీగా చెప్పానండి, చాలా ఫన్నీగా కూడా ఉంటాయి కోర్సు. మీరు వీలైతే నోట్బుక్లో రాసుకోండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ బిట్స్ నోట్స్ రాసుకోండి, లేదా మీరు ఎగ్జామ్స్ పీడిఎఫ్స్ కావాలనుకుంటే మన కింద డీటెయిల్స్ ఇచ్చాను కదా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో, దానికి మెసేజ్ చేసేయండి, మిమ్మల్ని వెంటనే వాట్సాప్లో అయితే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, మానవుడి అస్తిత్వం వేదనని కవిత్వంగా వెలువరించిన కవి ఆలూరి బైరాగి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆలూరి బైరాగి ఏ శతాబ్ది? 20వ శతాబ్ది. చూసుకున్నట్లయితే జతపరచము, ఈ దీనికి ఆన్సర్ అయితే 2nd మనుజుడు అంటే మనిషి, దుర్బలులు అంటే బలం లేనివారు, ముదుసలి అంటే ముసలి, వడి అంటే వేగము బి. నెక్స్ట్ జతపరచడం కూడా చూసుకున్నట్లయితే దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 సిబిడిఏఈ. ఇక్కడ ఒకసారి చూద్దాము. జోరున వాన కురిసింది, నేలంతా బురదగా మారింది, ముసలమ్మ గడగడ వణికింది, పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించాడు, అలాగే అందరూ అభినందించారు. ఇది ఒక గేయంలోదనమాట, అలాగే టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు. కాకి నీటి కుండ ఎక్కడ కనిపించింది అంటే పెరట్లో, ఇక్కడ కాకి వస్తుంది. నెక్స్ట్, కాకి కొండలోని నీరు పైకి రావడానికి ఏం చేసింది? కాకి కొండలోని నీరు రావడానికి గులకరాళ్ళు వేసింది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జంట పదాలు కానివేంటి? ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. గడగడ జంట పదాలు, మెలమెల జంట పదాలు, తలతల జంట పదాలు, తడిసి జడిసి అనేవి జంట పదాలు కావు, ఇవి ప్రాస పదాలు మాత్రమే. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రాస పదాలు కానివి, గడగడ తడిసి జడిసి, వణికే తొనికే, బడి వడి. ఇక్కడ ప్రాస పదాలు కానివేంటి? గడగడ అనేవి ప్రాస పదాలు కాదు. ఇక్కడ చూడండి, ముందు దాంట్లో తడిసి జడిసి అనేవి జంట పదాలు కావు, ఇక్కడ ప్రాస పదాలు కానివి ఏంటంటే గడగడ. ఇవి గడగడ అనేవి జంట పదాలు,
మిగిలిన మూడు ప్రాసపదాలు, 2, 3, 4 ప్రాసపదాలు. నెక్స్ట్, గేయ కథను సొంత మాటల్లో చెప్పడం అనేది ఏ విద్యా ప్రమాణం కింద వస్తుంది? ఏ విద్యా ప్రమాణం కింద అంటే వినడం, ఆలోచించి మాట్లాడటం. ఇవి టెక్స్ట్ బుక్ లెసన్ వెన కథలు ఉంటాయి, దీని గురించి అయితే టెన్షన్ పడవసరం లేదు. అయితే గేయ కథ మీ సొంత మాటలో చెప్పడం అనేది ఇక్కడ విన్నారు, ఆలోచించి మాట్లాడారు, అదే మీ సొంత మాటలో చెప్తారు. నెక్స్ట్, వరుసకు సంబంధించిన రెండు వాక్యాలు రాయండి. ఇది ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది? అంటే మీరు సొంతంగా మీకు సంబంధించిన రాస్తున్నారు కాబట్టి స్వీయ రచన అన్నమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఇది విద్యా ప్రమాణం కింద, ఏ విద్యా ప్రమాణం అంటే స్వీయ రచన అనే విద్యా ప్రమాణం కిందకు వస్తుంది. నెక్స్ట్, మంచి బాలుడు అను పాఠ్యభాగంలో సాయం చేసిన పిల్లవాడికి అవ్వ ఇచ్చిన మూడు బహుమతుల్లో లేనిది. ఒక్కొక్కసారి ఇలా పాత్రల గురించి కూడా అడుగుతారండి ఎగ్జామ్లో. లడ్డు, విసనకర్ర, ఆట బొమ్మలు, పూల మొక్క. అయితే మంచి బాలుడు అనే పాఠంలో సాయం చేసిన పిల్లవాడికి అవ్వ ఇచ్చిన మూడు బహుమతులు ఏంటంటే లడ్డు, విసనకర్ర, పూల మొక్క. ఈ మూడు బహుమతులుగా ఇచ్చింది, ఆట బొమ్మలు కాదు. నెక్స్ట్, బాలుడు ముసలమ్మకు సహాయం చేసి మంచి పని చేశాడు కదా, మీరు ఏ మంచి పనులు చేస్తారో చెప్పండి. ఇది ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది అని అడుగుతున్నారు. అయితే ఇది ప్రశంస అనే విద్యా ప్రమాణం కిందకు వస్తుంది. అయితే ఇక్కడ మంచి పని చేసినప్పుడు ఏం చేస్తాం, వాళ్ళని ప్రశంసిస్తాం కదా, సో అది ప్రశంస విద్యా ప్రమాణం కిందకు వస్తుంది. విద్యా ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, వాక్యం చివర ఉండేది ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఎందుకంటే వాక్యం చివర ఉండేది పూర్ణ విరామం, ఫుల్ స్టాప్, వాక్యాంత బిందువు, ఈ మూడు కూడా ఒకటే అన్నమాట. ఎగ్జామ్లో ఏదో ఒకటి అడగచ్చు, లేదా మూడు కూడా ఇలా అడగచ్చు, పై వన్నీ అనే ఇలా అడగచ్చు. నెక్స్ట్, ఫుల్ స్టాప్ ఏ భాషా పదము? ఆప్షన్ 1, ఫుల్ స్టాప్ అనేది ఆంగ్ల భాషా పదము. నెక్స్ట్, మా తోట చాలా అందంగా ఉంటుంది, ఇలా వాక్యం చివర ఉండే చుక్క డాష్ అంటాము. వాక్యం ఉండే చుక్కను ఏమంటారు, పూర్ణ విరామం అంటాము. ఎందుకంటే ఫుల్ స్టాప్ని ఏమంటాం, పూర్ణ విరామము, లేదా ఫుల్ స్టాప్, లేదా ఇంకేం చెప్పుకుంటాం, వాక్యాంత బిందువు. అంటే వాక్యాంత బిందువు అంటే వాక్యం చివర ఉండే బిందువు అన్నమాట. నెక్స్ట్, రాము, అంజీ, జగ్గు మంచి స్నేహితులు. ఈ వాక్యం చదివేటప్పుడు కొన్ని చోట్ల ఆపి చదవడాన్ని ఏమంటాము? ఇక్కడ చూడండి, రాము, అంజీ, జస్ట్ స్వల్ప విరామం ఆన్సర్ అన్నమాట. ఇక్కడ పూర్తిగా స్టాప్, ఫుల్ స్టాప్ అనేది లేదు, చిన్న పూర్ణ విరామం అంటే ఫుల్ స్టాప్ అన్నమాట. ఇక్కడ చిన్న విరామం మాత్రమే ఉంది, అందుకే స్వల్ప విరామం. ఇటు మధ్య ఆగి చదువుతున్నాం కాబట్టి చిన్న విరామం, స్వల్ప విరామం, ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, స్వల్ప విరామ చిహ్నము ఏంటి? సో ఇది మీకు తెలిసిందే, అన్నీ తెలిసిన బిట్సే. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, కామ ఏ భాషా పదము? కామ ఆంగ్ల భాషా పదము. నెక్స్ట్, కల్పండి చేయి చేయి గేయ రచయిత ఎవరు? ఆప్షన్ 2 దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఇంతలోన దగ్గరలో ఒక బడి, వదిలిపెట్టగా పిల్లలు వడివడి. ఇది ఏ అలంకారము? అంత్యానుప్రాస అలంకారము. చూడండి, వాక్యం చివర బడి, ఇక్కడ కూడా వడి, డి అనేది చివర ఉంది, సో ఇది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్, కళా ప్రపూర్ణ బిరుదు కలిగిన కవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఈ క్రింది వాటిలో కృష్ణ శాస్త్రి కవిత్వ లక్షణాలు కానివి ఏంటని అడిగారు. కవిత్వ లక్షణాలు కానివి ప్రవాసము. కవిత్వ లక్షణాలు భావన, సౌకుమార్యం, శబ్ద సంస్కారం, అక్షర రమ్యత. ఈ మూడు కృష్ణ శాస్త్రి యొక్క కవిత్వ లక్షణాలు. నెక్స్ట్, దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి కవిత్వాన్ని ఇక్సు సముద్రంతో పోల్చిన కవి ఎవరు? ఇక్సు సముద్రంతో పోల్చిన కవి అయితే శ్రీరంగ శ్రీనివాసరావు. చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, క్రింది వాటిలో దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి రచన కానిదేంటి? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి యొక్క రచన కానిది ఏంటంటే ఆప్షన్ 4 ఆగమ గీతి, సాహిత్య వ్యాసాలు, సినీ గేయాలు, కృష్ణపక్షం. ఇవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి యొక్క రచనలు. రచన కానిది ఆగమ గీతి. నెక్స్ట్, దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి యొక్క జన్మస్థలం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 చంద్రపాలెం, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో అక్బర్ బీర్బల్ కథ. అక్బర్ బీర్బల్ కథ అంటే బావిలో నీళ్ళు. నెక్స్ట్, షేక్ నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని ఎవరు పిలిచారు? అబ్దుల్ అజీజ్ అని పిలిచింది గారపాడు తాత. షేక్ నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని గారపాడు తాత పిలిచారనమాట. షేక్ నాజర్ నాన్న పేరు ఏంటి? షేక్ నాజర్ నాన్న పేరు మస్తాన్.
నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది? ఇక్కడ కూడా నేను చెప్తున్నానండి, ఇక్కడైతే ఆన్సర్ 1986, మీకు తెలుగులో అయితే రష్యన్ ఇయర్స్ అయితే అడగరు. నెక్స్ట్, షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరించిన కవి ఎవరు? రిపీట్ అగైన్, షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరించిన కవి ఎవరు అంటే అంగడాల రమణమూర్తి. నాతో పంపండి ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు? అదే లెసన్లో పాత్రలు అన్నమాట ఇవి. ఖాదర్ ముస్తాన్, నాతో పంపండి అని ఖాదర్ మస్తాన్తో అన్నారన్నమాట. ఖాదర్ డాష్ విద్వాంసుడు, ఖాదర్ హార్మోనియం విద్వాంసుడు. నెక్స్ట్, కొండపల్లి బొమ్మలు చేసిన వారి పూర్వీకులు ఎక్కడి నుండి వచ్చారు? రాజస్థాన్ నుండి వచ్చారు. కొండపల్లి ఏ జిల్లాలో ఉంది? కొండపల్లి కృష్ణా జిల్లాలో ఉంది. కొండపల్లి బొమ్మలను ఏ కర్రతో చేస్తారు? పొనికి. నెక్స్ట్, చదువులు చక్కగా నేర్చరా సై, యుద్ధ విద్యలే నేర్చరా సై అని బుర్రకథలో యవన గూర్చి చెప్పారు. చదువులు చక్కగా నేర్చరే అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్పారంటే ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పారన్నమాట. చదువులు చక్కగా నేర్చింది, యుద్ధ విద్యలే నేర్చింది అని బుర్రకథలో చెప్పారన్నమాట ఝాన్సీ లక్ష్మీబాయి గురించి. నెక్స్ట్, ఈ దేశమే జాతి ఎవరింటిది పాప, ఎవరి పాప అని ఎల్లరడగాలి అను గేయ కవి ఎవరు? గేయ కవి ఆప్షన్ 2, మంచాల జగన్నాథరావు. ఒక గ్రామ పొలిమేరల్లో రాజుకి ఒక ముసలివాడు ఏ మొక్కతో కనిపించాడు? మామిడి మొక్కతో. ఆ ముసలివాడికి రాజు ఎన్ని బంగారు నాణాలు ఇచ్చాడు? ఆ ముసలివాడికి 25 బంగారు నాణాలు ఇచ్చాడు. ఏ గ్రామ తూర్పు వీధిలో సాయిబుల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు? పొన్నె కళ్ళు. తీసే కొద్దీ పెరిగేది నెయ్యి గొయ్యి. ఏ గ్రామ తూర్పు వీధిలో సాయిబుల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు? పొన్నె కళ్ళు. తీసే కొద్దీ పెరిగేదేమిటి? గొయ్యి. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అనేది పొడుపు కథ. ఇంట్లో కలి ఒంట్లో కలి అనే పొడుపు కథలో ఒంట్లో కలి అంటే ఆకలి అని అర్థం. పొడుపు విడుపు అను పాఠంలో సీతి సూరి వెంకీ కలిపి ఎన్ని పొడుపు కథలు పొడిచారు? మొత్తం 5 పొడిచారన్నమాట. నెక్స్ట్, పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు అనే పొడుపు కథను ఎవరు పొడిచారంటే వెంకీ పొడిచింది ఈ పొడుపు కథను. ఇవి పాత్రలు కూడా ఖచ్చితంగా అడుగుతారు, మీకు సిలబస్లో కూడా చూడండి పాత్రల గురించి అని మెన్షన్ చేశారు. పొడుపు విడుపు అను పాఠంలో పొడుపు కథను ఎవరు మొదలుపెట్టారు? పొడుపు కథను ఎవరు మొదలుపెట్టారంటే సీతి మొదలుపెట్టింది. క్రింది వాటిలో సంభాషణకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యాంశం పొడుపు విడుపు. పరస్పర సహకారం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం మేమే మేకపిల్ల. వటిరావు కథలు రచించిన కవి చింతా దీక్షితులు. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు. ఈ క్రింది వాటిలో చింతా దీక్షితులు వారి రచన కానిది అక్షరయాత్ర, ఏకాదశి, శబరి, లక్కపెడతలి ఈయన ఈ మూడు కూడా చింతా దీక్షితుల వారి రచనలు. ఈయన యొక్క రచన కానిది అక్షరయాత్ర. నెక్స్ట్, ఎప్పుడూ కదలేనా ఇంకేమైనా చెప్పు అను మాట ఎవరు ఎవరితో అన్నారు? సీతి సూరితో అన్నదనమాట. నెక్స్ట్, కుందేలు ఎక్కడికి బయలుదేరింది? కుందేలు నక్కభావ పెండ్లికి బయలుదేరింది. నెక్స్ట్, అంతులేని చెట్టుకు 60 కొమ్మలు డాష్ అను వాక్యంలో ద్వైత్వాక్షరాలు ఎన్ని? 2. ద్వైత్వాక్షరాలు అంటే అదే అక్షరంకి అదే ఒత్తు రావడం అనమాట, ద్వైత్వాక్షరం అంటాము. సో ఇక్కడ ద్వైత్వాక్షరాలు 2 ఏంటంటే చెట్టు టా కింద టా ఒత్తుంది, కొమ్మలో మా కింద మా ఒత్తుంది. సో ఆ 2 ద్వైత్వాక్షరాలే. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రాసపదాలు కానివి. ప్రాసపదాలు కానివి ఏంటో చూద్దాము. ఆకలి రోకలి, గెలుపు తెలుపు, చిలక గిలక పైవన్నీ సరైనవి. ఇది ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఇక్కడ అవన్నీ ప్రాసపదాలే 3 కూడా. నెక్స్ట్, క్రింది వాటిలో సంబంధం లేని పదము.
సంబంధం లేని పదమైతే ఏనుగు. ఇక్కడ రామచిలక, నెమలి, పిచ్చుక ఈ మూడు కూడా పక్షులు కాబట్టి ఏనుగు అనేది జంతువుల్లోకి వస్తుంది, అందుకే సంబంధం లేని పదం అని అన్నాము. పండ్లలో రాజు అని దేనిని అంటారు? మామిడి. పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లు తెలియజేసే పదాలని ఏమంటారు? నామవాచకం. అష్టదిగ్గజ కవుల్లో గొప్ప కావ్యాలు రాసింది ఎవరంటే వికట కవి తెనాలి రామకృష్ణుడు, రామలింగడు. నెక్స్ట్, ధనం లేని విద్య, ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం, రెండు వ్యర్థమే అని అన్నది ఎవరు? రామకృష్ణుడు. కాళికాదేవి రెండు చేతుల్లో ఉన్న రెండు పాత్రలు ఏమున్నాయి? కాళికాదేవి రెండు చేతుల్లో రెండు పాత్రలు పాలు, పెరుగు. కాళికాదేవి ఇచ్చిన పెరుగు రామకృష్ణుడు తాగితే ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఓహో అలా, నెక్స్ట్ క్వశ్చన్, ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా, నాతో రా చూపిస్తా అని ఎవరు ఎవరితో అన్నారు? అది ఎవరన్నారంటే వంటవాడు మేమే, అంటే వంటవాడు మేమేతో అన్నారన్నమాట. మేమే అంటే మేకపిల్ల ఆ పాఠంలోని. నెక్స్ట్, మేకకు పుట్టిన నాలుగు పిల్లల్లో నాలుగో దాని పేరు ఏంటి? నాలుగో దాని పేరు మేమే. నెక్స్ట్, మేమేకి ఎవరిని చూడాలని బుద్ధి పుట్టింది? మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టిందంట. ఢిల్లీ వెళ్దాం, రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తిన మేమేకి తోవలో ఏవి ఎదురయ్యాయి వరుస క్రమం? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు, ఎందుకంటే ఇలాంటివి ఎక్కువగా అడుగుతుంటారు. అయితే ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్టు. ఈ మేమేకు ఫస్ట్ ఏరు, తర్వాత మంట, తర్వాత చెట్టు, తర్వాత వంటవాడు. నెక్స్ట్, మేమే మేకపిల్ల అను పాఠంలో చూసావా మరి, నీవు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని ఎవరు ఎవరితో అన్నారు? గాలి మేమేతో అన్నదన్నమాట. నెక్స్ట్, ఎవరి వరంతో కూరగాయలకు రెక్కలొచ్చాయి? ఎవరి వరంతో అంటే వనదేవత వరంతో కూరగాయలకు రెక్కలొచ్చాయి. విజయ్ తెలివైన బాలుడు, అతడు 3వ తరగతి చదువుతున్నాడు, అతను అనే పదం ఏంటి? అతను అనే పదము సర్వనామం. నెక్స్ట్, ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు అను గేయ రచయిత ఎవరు? గేయ రచయిత కందుకూరి రామభద్రరావు. కోర్స్ చెప్పాను కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. ఒకసారి థర్డ్ క్లాస్ కవులకు సంబంధించిన మొత్తం ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కందుకూరి రామభద్రరావు గారి రచన కానిదేంటి? ఇక్కడ ఆయన యొక్క రచన కానిదేంటంటే టామ్ సాయర్. మిగిలిన మూడు అంటే తరంగిణి, లేమొగ్గ, గేయమంజరి ఈ మూడు కందుకూరి రామభద్ర గారి రచనలు, భద్రరావు గారి రచనలు అన్నమాట. నెక్స్ట్, మేకపోతు గంభీరంగా ఇప్పటి వరకు ఎన్ని సింహాలను చంపి తిన్నానని సింహంతో అన్నది? 99 సింహాలను తిన్నానని సింహంతో అన్నది మేకపోతు గంభీరంగా ఇప్పటి వరకు 99 సింహాలను చంపి తిన్నానని సింహంతోనే అన్నదన్నమాట. నెక్స్ట్, 100 సింహాలను చంపితే కానీ నా గడ్డం తీయనని వ్రతం పట్టాను అని ఎవరితో అన్నారు? మేకపోతు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, అందమైన చందమామ అందరాని చందమామ అను గేయ రచయిత ఎవరు? నండూరి రామ్మోహన్ రావు. నెక్స్ట్ క్వశ్చన్, చందమామ కథ రచయిత ఎవరు? చందమామ కథ రచయిత ఆర్ శకుంతల. నెక్స్ట్, ఏ రెక్కలు నాకుంటేనా, నీ ఒడికే తిరిగి రానా, ఒక్క ఎగురు ఎగిరిపోనా, నెలవంకతో ఆటలాడి, ఈ 4 లైన్స్ కూడా వరుస క్రమం రాయమంటున్నారు. అయితే ఇక్కడ 4 కూడా ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ACDB అంటే రెక్కలు నాకుంటేనా, ఒక్క ఎగురు ఎగిరిపోనా, నెలవంకతో ఆటలాడి, నీ ఒడికే తిరిగి రానా, ఇది వరుస క్రమం. నెక్స్ట్, 121 క్వశ్చన్ చూద్దాము. అఖల్ బెరిఫిన్ రచయిత ఎవరు? అఖల్ బెరిఫిన్ రచయిత మార్క్ ట్వేయన్, ఆప్షన్ 2. నెక్స్ట్, నండూరి రామ్మోహన్ రావు గారి జన్మస్థలం చూసుకున్నట్లయితే విసన్నపేట కృష్ణా జిల్లా. నండూరి రామ్మోహన్ రావు గారి రచనా సేవకు మెచ్చుకొని ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది? తెలుగు విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చారనమాట. నెక్స్ట్, క్రింది వాటిలో నండూరి రామ్మోహన్ రావు గారు సంపాదకులుగా పనిచేయని పత్రిక, పనిచేయని పత్రిక అంటే విశ్వజ్యోతి, పనిచేసే పత్రికలు బాలజ్యోతి, వనితాజ్యోతి, ఆంధ్రజ్యోతి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో నండూరి రామ్మోహన్ రావు గారి రచన కానిది? నండూరి రామ్మోహన్ రావు గారి రచన కానిదైతే టామ్ సాయర్.
అక్షరయాత్ర, విశ్వదర్శనం, నరావతారం ఈ మూడు కూడా నండూరు రామ్మోహన్ రావు గారి రచనలు. నెక్స్ట్, రామయ్య మంత్రి అనే పండితుడు ఏ ఊర్లో ఉండేవాడు? గార్లపాడు. నెక్స్ట్, కలిమిగల లోబికన్నను విలసితముగా పేదమేలు వితరణియైనన్ అను పద్యం ఏ శతకంలోనిది? గొవ్వల చెన్నా శతకం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సంపదలు తేలినప్పుడు ఇచ్చకములాడి చే అందించు వారిపో చెలిమికాండ్రు, కష్టదినములనే దిక్కుగా చిన్నప్పుడు అన్న తమ్ముడే అను వారు లాప్తు వరులే. ఇక్కడ పై పద్యపాదాలను క్రమంగా అమర్చమంటున్నారు. ఇక్కడ పై పద్యపాదంలో చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేది కరెక్ట్, ADCB. సంపదలు తేలినప్పుడు ఇచ్చకములాడి అన్న తమ్ముడని వారు ఆప్తులవ్వరులే. నెక్స్ట్, కష్టదినములనే దిక్కుగాంచినప్పుడు చేయి అందించు వారిపో చెలిమికాండ్రు. నెక్స్ట్ క్వశ్చన్, లావుగల వాణికంటను భావింపగా నీతిపరుడే డాష్ అను పద్యము ఏ శతకంలోనిది? సుమతి శతకంలోనిది. బహుళ కావ్యములను పరికింపగవచ్చు బహుళ శబ్ద అను పద్యకర్త ఎవరు? వేమన. క్రింది వాణిల కాలం పరంగా సరికానది చూసుకున్నట్లయితే దువ్వి రామరెడ్డి 14వ శతాబ్ది, ఇది సరికాదు. గువ్వల చెన్నడు 17 నుంచి 18వ శతాబ్ది, బద్దెన 13వ శతాబ్ది, వేమన 17 నుంచి 18వ శతాబ్ది. నెక్స్ట్, 132 క్వశ్చన్ చూసుకున్నట్లయితే కమలములు నీట బాసిన కమలాప్తునే రషమి అను పద్యకర్త ఎవరు? బద్దెన. జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు ఏంటి? కరుణశ్రీ. జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క జన్మస్థలం చూసుకున్నట్లయితే కొమ్మూరు, గుంటూరు జిల్లా. దువ్వూరి రామరెడ్డి వారి రచన కానిది? దువ్వూరి రామరెడ్డి గారి రచన కానిది రసోల్లాసము, పానసాల, జలధాంగన, కృష్ణీవలుడి ఈ మూడు ఆయన యొక్క రచనలు. రచన కానిది రసోల్లాసము. నెక్స్ట్, గులాబీ తోట రచించిన కవి? దువ్వూరి రామరెడ్డి. నెక్స్ట్, గులాబీ తోట రచించిన కవి, సారీ చెప్పాను కదా. నెక్స్ట్, జతపరచడం చూసుకున్నట్లయితే అబ్బు అంటే ఇక్కడ ఆన్సర్ అయితే DCEAB, ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సో ఇక్కడ చూద్దాము, అబ్బు అంటే అలవాటగు. నెక్స్ట్, ఆవశ్యకం అవసరం, గ్రావం కొండ, వితరణి దాత, లోబి పిసనారి. నెక్స్ట్, మర్మము పర్యాయ పదాలు, సారం రహస్యం భావం ఈ మూడు కూడా మర్మం యొక్క పర్యాయ పదాలు. నెక్స్ట్, తామరులకు మిత్రుడు సూర్యుడు, కమలాప్తుడు, ఆదిత్యుడు ఇవన్నీ. నెక్స్ట్, ఏనుగును నడిపించేవాడు మావటివాడు, అంకుశగ్రహుడు, అస్థివాహుకుడు ఈ ముగ్గురు కూడా ఏనుగును నడిపిస్తారు. దానగుణం గల పేదవాడిని కవి దేనితో పోల్చారు? మంచినీరుతో పోల్చారనమాట. నెక్స్ట్, సుభద్ర కళ్యాణం అనే కావ్యాన్ని రాసిన వారు తాళ్ళపాక తెమ్మక్క. తెలుగులో మొదటి కవయిత్రి తాళ్ళపాక తిరుళమ్మ మరియు తాళ్ళపాక తెమ్మక్క. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఒకే పదంలో ఉండే ద్విత్వ మరియు సంయుక్తాక్షరము అన్నమాచార్యులు. ఇందులో ఒక ద్విత్వాక్షరం ఉంది మరియు ఒక సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరము ఒక అక్షరం కింద వేరొక అక్షరం రావడాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఒక అక్షరం కింద అదే ఒత్తు రావడాన్ని ద్విత్వాక్షరం అంటారు. అయితే ఇక్కడ నా కింద నా ఒత్తు ఇది ద్విత్వాక్షరము, రా కింద యా ఒత్తు ఇది సంయుక్తాక్షరము. సో ఆ పదం ఏంటి? అన్నమాచార్యులు. నెక్స్ట్ చూద్దాం, నాన్న బజార్కి వెళ్ళాడు ఈ వాక్యంలో క్రియాపదం. వెళ్ళాడు అనేది క్రియాపదం, పనిని తెలియజేస్తుంది కాబట్టి అది వెళ్ళాడు అనేది క్రియాపదం అవుతుంది. అందమైన పాట అనే గేయ రచయిత ఎవరు? అందమైన పాట అనే గేయ రచయిత జీవి సుబ్రహ్మణ్యం. తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టిన వారు ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం. వీరరసము ఈయన రచన, జీవి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్, దిలీపుని కథ పురాణ కథ. దిలీప్ మహారాజు యొక్క భార్య పేరు సుదక్షిణాదేవి. దిలీప్ మహారాజు దేనిని పెంచుకునేవారు? ఆవును. మహారాజు దంపతులు పెంచుకున్న ఆవు పేరేంటి? నందిని. ఈ గోమాతను కన్నా బిడ్డలా చూసుకుంటానని మా గురువు గారికి మాటిచ్చాను. ఇక్కడ దిలీప్ మహారాజు యొక్క గురువు ఎవరు? దిలీప్ మహారాజు యొక్క గురువు
వశిష్ఠుడు. ఒక గోమాతను కాపాడలేని ఒక మృగరాజు, ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అని వినయంగా బదిలిచ్చింది ఎవరు? దిలీప్. నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం పద్యరత్నాలు. నక్కయుక్తి అనేది డాష్ జానపద కథ. నెక్స్ట్ ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగము ఆప్షన్ 2 మా ఊరి ఏరు. దాని యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ఇక రింది వాటిలో కథనంకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యాంశం తొలి పండుగ. మధురాంతకం రాజారాం యొక్క జన్మస్థలం చూసుకున్నట్లయితే మొగరాల చిత్తూరు జిల్లా. నక్కయుక్తి అనే జానపద కథ యొక్క రచయిత జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నక్కయుక్తి అనే జానపద కథ యొక్క రచయిత జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ క్రింది వాణిలో మధురాంతకం రాజారాం రచన కానిదేంటి? కోనలమ్మ పదాలు. కమ్మెత్తెమ్మెర జీవితానికి నిర్వచనం కోనలమ్మ కోన. ఈ మూడు కూడా మధురాంతకం రాజారాం యొక్క రచనలు. నెక్స్ట్ రేపటి ప్రపంచం ఈయన రచన మధురాంతకం రాజారాం. మా ఊరి ఏరు పాఠ్యభాగ రచయిత ఎవరిదంటే చాయిస్ 2 అంటే మధురాంతకం రాజారాం. మా ఊరి ఏరు పాఠ్యభాగ రచయిత మధురాంతకం రాజారాం. ఏటి మధ్యన గలవు నల్లని గుండ్లు, ఏటికి ఇరువైపుల మొగలి పొదరిండ్లు, ఇది ఏ అలంకారము? ఈజీగా చెప్పేస్తారు మీరు. అంత్యాన ప్రాస అలంకారము చివర ఇండ్లు అని ఉంది, గుండ్లు రిండ్లు. నెక్స్ట్ పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టిన నది కృష్ణానది. నెక్స్ట్ తెలుగువారు కృష్ణానదిని ఏ పేర్లతో ఆప్యాయంగా పిలుస్తారు? కృష్ణవేణి, కృష్ణమ్మ, కృష్ణ, మూడు పదాలు. కృష్ణానది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? కృష్ణానది 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. క్రింది వాటిలో ప్రాస పదాలు కానివి. కట్టుకుంది, ఆడుకుంది, ఏరు, పారు, నల్లని గుండ్లు, పొదరిండ్లు, ఇవన్నీ ప్రాసపదాలే కాబట్టి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ పంట చేలు అనే గేయ రచయిత ఎవరు? పాలగుమ్మి విశ్వనాథం. బుద్ధిబలం అనే పంచతంత్ర కథల్లో సింహం పేరు బాషురకం. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఏ పండుగను చైత్ర శుద్ధి పాండ్యమైన నాడు జరుపుకుంటారు? ఉగాది, తెలుగు సంవత్సరాది, యుగాది, ఈ మూడు ఒకటే. ఈ పండుగను చైత్ర శుద్ధి పాండ్యమైన నాడు జరుపుకుంటారు. నెక్స్ట్ తెలుగు సంవత్సరాలు ఎన్ని? తెలుగు సంవత్సరాలు 60. నెక్స్ట్ ప్రస్తుతం మనం ఉన్న సంవత్సరం తెలుగు సంవత్సరం పేరు. ప్రస్తుతం మనం ఉన్న సంవత్సరం కాదు, ఇది అప్పుడు బిట్స్ ప్రిపేర్ చేశాను కాబట్టి మీకు 2021 రాశాను. 2021 అనేది తెలుగు సంవత్సరం పేరు చూసుకున్నట్లయితే ప్లవ. తెలుగు సంవత్సరాల్లో చివరి సంవత్సరం అక్షయ. పాపాయి సిరులు అనే రచన ఎవరిది? పాపాయి సిరులు అనే రచన కస్తూరి నరసింహమూర్తి. అందాల తోట గేయ రచయిత కస్తూరి నరసింహమూర్తి. గద్వాల సంస్థాన కవి మరియు సహస్రావధాని జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచన కానిది వక్రగతులు ఇతర కథలు. ఇది ఆయన రచన కాదు. ఆంధ్ర సామ్రాజ్యం, ఆంధ్ర చరిత్ర, కేనోపనిషత్తు, ఇవి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు. నెక్స్ట్ మా వాళ్లను ఇప్పుడే పిలుస్తాను, నువ్వే చూసి లెక్కించి చెప్పు, ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు? మొసలి నక్కతో అన్నదన్నమాట. లాస్ట్ వన్ రత్నలక్ష్మి శతపత్రము అనే రచన ఎవరిది? జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. తేనెల తోటల మాటలతో గేయ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. తెలివైన దుప్పి అనేది డాష్ జాతక కథ. చూడగంటి అనే గేయ రచయిత తాళ్ళపాక అన్నమయ్య. అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ.
పద కవిత పితామహులు. పద కవిత పితామహులు తాళ్ళపాక అన్నమయ్య. విందు పాఠ్యభాగ మరియు పత్రికా రచయిత సుధుం రామ్మోహన్. క్రింది వాటిలో గేమ్కు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యభాగం గాంధీ మహాత్ముడు. సమయస్ఫూర్తి హితవృత్తంగా కలిగిన పాఠ్యభాగం గోపాల్ తెలివి. నీకు సంవత్సరం గడువు ఇస్తున్నాను, మళ్ళీ ఈనాటికి నీవు జవాబులతో రావాలి. ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు? సుల్తాన్ విదూషకుడితో. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు అనే సంసిద్ధతా పాఠం యొక్క రచయిత బశ్వరాజు అప్పారావు. నీ అలవాటు మార్చుకున్నావా అని ఎవరు ఎవరిని ప్రశ్నించారు? దుప్పి చెట్టును ప్రశ్నించింది. ఢిల్లీ సుల్తాను తన సామంతరాజులందరినీ పిలిపించి వాటికి సమాధానాలు చెప్పమని వేసిన ప్రశ్నల సంఖ్య ఎంత? 2 ప్రశ్నలు. ఇంతేనా, దీనికి దిగులు పడతారెందుకు? నేను చూసుకుంటాను అని విదూషకుడు గోపాలు అన్నాడు. విదూషకుడు అర్థము ఆశగాడు. సుల్తాన్ అడిగిన 2వ ప్రశ్నకు సమాధానంగా గోపాల్ కొన్న గొర్రెల సంఖ్య 25. క్రింది వాటిలో సంయుక్తాక్షరం పదం కానిది చిక్కు. ఇందులో కాకింద కావొత్తుంది, ఇది ద్విత్వాక్షరము. సో ద్విత్వాక్షరం కలిగిన పదం. సుల్తాన్ లాకింద తావొత్తుంది, సో ఇది సంయుక్తాక్షరం. మాల్వరాజు లాకింద వావొత్తుంది, ఇది కూడా సంయుక్తాక్షరమే. ఆశ్చర్యము, ఇది కూడా సంయుక్తాక్షరమే. సేకింద చావొత్తుంది, రాకింద యావొత్తుంది. సో ఇవి సంయుక్తాక్షర పదాలు, ఇది సంయుక్తాక్షర పదం కానిది. సో చిక్కు అనేది ద్విత్వాక్షర పదం. సుధుం రామ్మోహన్ రావు గారి గురించి క్రింది వాటిలో సరైనది. 1 దశాబ్దం విశాలాంధ్ర, 2 దశాబ్దాలు విశాలాంధ్ర. దీంట్లో ఏంటి సరైనది అంటే ఇది సరికానిది, ఇది సరైనది. 2 దశాబ్దాలు విశాలాంధ్ర. ఈయన 32,000 సంకీర్తనలను రాశారే ప్రతీతి. ఇది అందరూ ఈజీగా చెప్పేస్తారు. ఆన్సర్ తాళ్ళపాక అన్నమయ్య. విందు పాఠంలో సూర్యుడు చంద్రుడు వాయువుని తల్లి ఎవరు? నక్షత్రం. నిన్ను అందరూ ప్రశంసిస్తారు, నీ రాక కోసం ప్రజలు నిరీక్షిస్తారు అని చుక్క తల్లి ఎవరిని దీవించింది? చంద్రుణ్ణి దీవించింది. చుక్క తల్లి ఎవరిని శపించింది? చుక్క తల్లి సూర్యుణ్ణి వాయువును శపించింది, చంద్రుణ్ణేమో దీవించింది. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గారి రాసిన గీతాలు ప్రజలను చాలా గాఢంగా ప్రభావితం చేశాయి. గాంధీ మహాత్ముడు స్వతంత్ర ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనేది మోక్షము చేతికి చిక్కింది. మోక్షము అనగా అర్థము విముక్తి లేదా విడుపు. క్రింది వాటిని జతపరిచినట్లయితే చకచక నడవడం, గడగడ వణకడం, ఘనఘన మ్రోగడం, కలకల నవ్వడం. తాళ్ళపాక అన్నమయ్య ఎవరిని కేంద్రంగా తీసుకొని విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు? ఎవరిని అంటే వెంకటేశ్వర స్వామిని కేంద్రంగా తీసుకొని విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. సుల్తాన్ వేసిన 2 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వ్యక్తి ఎవరు? వీళ్ళందరూ, విదూషకుడన్నా, గోపాలన్నా, ఆశయగడన్నా, అందరూ ఒకలే కాబట్టి సో పై వారందరూ అవుతుంది ఆప్షన్ 4 అనేది. సో మనం ముందు దాంట్లో చూసాం కదా, విదూషకుడు అంటే అర్థం ఎవరు?
అర్థం ఏంటి? ఆశగాడు. సో ఆ ఆశగాడు ఎవరు? గోపాల్. సో రెండు ప్రశ్నలకు సమాధానించిన వ్యక్తి వీళ్ళు, గోపాల్ అన్న వ్యక్తి. ఆ గోపాల్కే విదూషకుడు, ఆశగాడు అని పేరు. గోపాల్ రాట్నాల వాళ్ళ చేత ఉడికించిన దారం ఎన్ని బండ్లకు సరిపోయింది? 16 బండ్లకు సరిపోయింది. సుధుం రామ్మోహన్ రావు గారు ఉదయంలో ఎంతకాలం పనిచేశారు? ఉదయం అనే పత్రికలో 1 దశాబ్దం పనిచేశారు. విశాలాంధ్రలో 2 దశాబ్దాలు పనిచేశారన్నమాట. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా ప్రణవం గనగన రోగింది. ప్రణవము అనగా ఓంకారం. ఒక బృందగానమే చేస్తుంటే హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ గంగా జటాధార భావనతో. ఇది వరుస క్రమం చూసుకున్నట్లయితే ఫస్ట్ది గంగా జటాధార భావనతో హిమశైల రూపమే నిలబడగా, నెక్స్ట్ గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే. డి బి సి ఏ ఇది సరైన వరుస క్రమం. ఆశ ప్రమాదాలకు నెడుతుంది, జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేయ కదా తెలివైన తుప్పి. దుప్పిగా జన్మించింది ఎవరు? దుప్పిగా జన్మించింది బోధిసత్వుడు. దేశమును ప్రేమించమన్న పాచిభాగ రచయిత గురజాడ వెంకటప్పారావు. కన్యాశుల్కం అనే రచన ఎవరిది? కన్యాశుల్కం అనే రచన గురజాడ వెంకటప్పారావు. క్రింది వాటిలో గేమ్కు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యభాగం దేశమును ప్రేమించుమన్న. పిల్లల స్వభావం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం పరివర్తన. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టిన కవి గురజాడ వెంకటప్పారావు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేనో మనుషోయ్. గేయ పాదం ద్వారా మీరేం తెలుసుకున్నారు? ఇది ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది? స్వీయ రచన. సొంత లాభం కొంతమానుకు పొరుగువాడుకు తోడుపడవోయ్ అను పద్యకర్త ఎవరు? గురజాడ వెంకట అప్పారావు. చట్టా పట్టాలు పట్టుకొని అన్నదమ్ముల వలెనో జాతులు, దేశస్థులంతా నడవవలనోయ్, మతములన్నీ మెలగవలనో. పై పద్యపాదాలను క్రమంగా అమర్చండి. ఫస్ట్ చట్టా పట్టాలు పట్టుకొని, నెక్స్ట్ దేశస్థులంతా నడవవలనోయ్, నెక్స్ట్ అన్నదమ్ముల వలెనో జాతులు మతములన్నీ మెలగవలనోయ్. చూడండి, జాతులు మతములు ఒక దగ్గరే ఉండాలి. చట్టాలు పట్టాలు పట్టుకొని అంటే ఇక్కడ ఏం పట్టుకొని ఏం చేయాలి? నడవాలి, దేశస్థులంతా నడవాలి. సో ఇలా మీరు ఒకదానికొకటి కంపేర్ చేసుకుంటూ మీరు చూసుకున్నట్లయితే కరెక్ట్ వరుస క్రమం అనేది రాయగలరండి. హడావడిగా పెట్టకుండా మైండ్లో కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంచుకొని 1-2 సార్లు మీరు క్వశ్చన్ చదివితే ఆటోమేటిక్గా మీరు కరెక్ట్ ఆన్సర్ అయితే చేయగలరు. సో నెక్స్ట్ చూద్దామండి. క్రింది వాటిలో ప్రాసపదాలు కానివి ఏంటో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ప్రేమించమన్న, పెంచుమన్న, తలపెట్టబోయి, చూపబోయి, పాటు పడబోయి, తోడుపడబోయి, 3 కూడా ప్రాసపదాలే. ఇంకా కానిది అంటూ లేదు కాబట్టి ఇవన్నీ సరైనవే. శివాజీ తండ్రి శంభోజీ. చిన్నపిల్లవాడు, ఇంకా మర్యాదలు తెలియనివాడు, ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు? ఈ మాటలు మురారి పంతులు బీజాపూర్ సుల్తాన్తో అన్నారు. నేను జీవించి ఉండగా పరాయి పాలకుల ముందు తల వంచను, ఆత్మాభిమానంతో జీవిస్తాను. ఇక్కడ నేను అంటే ఎవరు? నేను అంటే శివాజీ. నెక్స్ట్ క్రింది వాటిని జతపరిచినట్లయితే, తిండి కలిగితే కండ కలదోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టవోయ్, ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పొరుగు వారికి తోడుపడవోయ్, చట్టాలు పట్టాలు పట్టుకొని.
ఇది జతపరచడం. శివాజీ చిన్నతనంలో తండ్రి ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? శివాజీని చిన్నతనంలో తన తండ్రి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే బీజాపూర్ సుల్తాన్ కొలువుకు తీసుకుని వెళ్ళారు. క్రింది వాటిలో ద్విత్వాక్షర పదం కానిది. ద్విత్వాక్షరం పదం కానిది పొంగి పొర్లే. ఇది ద్విత్వాక్షర పదం కానిది. ద్విత్వాక్షరం అంటే ఒక అక్షరము కింద అదే అక్షరం రావడం, ఒక హల్లు కింద అదే హల్లు రావడాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒట్టి అనేది ద్విత్వాక్షరం. గొప్పలు పా కింద పావొత్తు, ఇది కూడా ద్విత్వాక్షరం. మతములన్నీ నా కింద నా ఒత్తు వచ్చింది, ఇది కూడా ద్విత్వాక్షర పదమే. అయితే ఇది పొంగి పొర్లే అనేది సంయుక్తాక్షర పదము, సో ఇది ద్విత్వాక్షర పదం కానిది. దేశమును ప్రేమించమన్న పాఠ్యభాగానికి సంబంధించి క్రింది వాటిలో ఏ నినాదం సరైనది? దేశంలో ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలి, ఇది సరైనది. మాటల కన్నా చేతులు మెన్న, ఇది నినాదం. జాతీయ గీతం రాసిన వారు ఎవరు? ఇది ఏ వాక్యము? ప్రశ్నార్థకం. క్వశ్చన్ వేస్తున్నాం కదా, సో అందుకే ప్రశ్నార్థకం. సర్వమానవ సమత గోర్పగా భారతాంబకు యశము నింపగా గేయ రచయిత పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. పిల్లల మర్రి వెంకట హనుమంతరావు రచన కానిది కన్యాశుల్కం. ఇది గురజాడ అప్పారావు గారిది. సాహిత్య సంపద ఆంధ్ర అభ్యుదయం కాపు పాటలు, ఇవి పిల్లల మర్రి వెంకట హనుమంతరావు గారి రచనలు. సో సరికానిది ఏంటంటే కన్యాశుల్కం. ఏ రాజ్యమందు లలిత కళలను తేల్చిదమ్మ? ఇది రెడ్డి రాయల రాజ్యమందు లలిత కళను తేల్చిదమ్మ. పరివర్తన అనే పాఠ్యభాగ రచయిత బాలంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీసు, వెంకట పార్వతీసు కవులు. బాలంత్రపు వెంకట్రావు తల్లిదండ్రుల గురించి అడుగుతున్నారు, సో అది కూడా అడగరు. అలాగే జన్మస్థలం గురించి కూడా అడగరండి. అలాగే జననం డేట్ గురించి కూడా అడగరు ఎగ్జామ్లో. తెలుగు ఎగ్జామ్కి అయితే డేట్స్ కూడా అడగరు, సో దాని గురించి అయితే టెన్షన్ పడిన అవసరం లేదు. విమల ఈయన రాసిన తొలి కథ రావూరి భరద్వాజ. కోర్స్ చెప్పాను వీడియోస్లో చూడండి, ఎక్కువగా కోర్స్ అయితే చెప్పాను, అన్ని తెలుగు కవి పరిచయాలకు సంబంధించిన కోర్స్ అన్నీ చెప్పాను. ఏ నవలకు రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది? ప్రాకుడు రాళ్ళకు రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది. ఇది కూడా రావూరి భరద్వాజ యొక్క జన్మస్థలం గురించి అడుగుతున్నారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో రావూరి భరద్వాజ యొక్క పురస్కారం కానిది? న్యూ బెరీ మోడల్. ఇది రావూరి భరద్వాజ యొక్క పురస్కారం కాదు. రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, కళారత్న, లోక్ నాయక్ ఫౌండేషన్, ఈ మూడు కూడా రావూరి భరద్వాజ గారి యొక్క పురస్కారాలు. కందిరిగ కిటుకు కథలో మరొకరు సుఖంగా ఉండటం, హాయిగా నవ్వుకోవడం ఎవరికి గిట్టదు? ఏనుగుకు. క్రింది వాటిని జతపరిచినట్లయితే, అంటే రావూరి భరద్వాజ కవి పరిచయంలో ఈ మూడింటిని కూడా మనం జతపరుచుకున్నట్లయితే, కథా సంపుటాలు 37, అలాగే నవలలు 17, పిల్లల కథలు 43. రాము మామిడి తోటలో ఎవరెవరితో మాట్లాడాడు? వరుస క్రమం చూసుకున్నట్లయితే కాకి, తుమ్మెద, చేమ ఇలాంటివి ఎక్కువగా అడుగుతుంటాడు. పరివర్తన పాఠంలో రాము మామిడి తోటలో ఎవరెవరితో మాట్లాడాడు వరుస క్రమం? కాకి, చేమ రాబోయే ఏ కాలం కోసం భయపడుతున్నాయి? వానాకాలం కోసం భయపడుతున్నాయి. రాము చీమ మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు. ఆత్రంగా అనే పదానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే ఆటోపం, సంరంభం, హడావుడి, ఈ మూడు కూడా ఆత్రంకి పర్యాయ పదాలు. క్రింది వాటిని జతపరిచినట్లయితే చకచక నడవడం, గల గల సెలయేరు, వల వల ఏడవడం, పక పక నవ్వడం,
టపాటపా వాన చినుకులు. క్రింది వాటిలో వేరుగా ఉన్న పదం. క్రింది వాటిలో వేరుగా ఉన్న పదము దోమ. ఇక్కడ కుక్క, పిల్లి, గేదె అనేవి జంతువులకు సంబంధించినవి. అయితే దోమ అనేది కీటకం. సో అందుకే ఇది వేరుగా ఉన్న పదం అయింది. వీటిని చదవడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. వీటిని చదవటం వల్ల అంటే తరగతి పుస్తకాలు, వార్తాపత్రికలు, గ్రంథాలయ పుస్తకాలు, వీటిని చదవటం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. పడవ నడపబోయి, పూల పడవ నడపబోయి అను గేయ రచయిత వింజమూరి శివరామరావు. వింజమూరి శివరామరావు గారి బిరుదు. కళ ప్రపూర్ణ. గోర్కి కథలు అనే రచన ఎవరిది? వింజమూరి శివరామరావు గారి రచన గోర్కి కథలు. మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడడం పూర్వజన్మ సుకృతం. ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు? భీష్ముడు ద్రోణాచార్యులతో అన్నారు. ద్రోణుడు విలువిద్య నేర్పించడానికి అంగీకరించగానే పరుగు వచ్చి ద్రోణునికి పాదాభివందనం చేసింది ఎవరు? అర్జునుడు. ఉపాయం అనేది డాష్. ఉపాయం అనేది ఇతిహాసం మహాభారతం. సత్యమహిమ గేయ రచయిత అవధాని రమేష్. నా ముద్దు బిడ్డల అనుచు తెన్నెలు చూచి మోమెట్లు కనుగొందు కనులెప్ప చుప్పేటి అను గేయ కథల పాదాల సరైన క్రమము. సో ఇక్కడ వీటిని ఎక్కువగా ఎగ్జామ్లో ఎలా అడుగుతారండి, సో చూద్దాం. ఇప్పుడు అనుచు తెన్నెలు చూచి ఇది ఫస్ట్ వన్, నెక్స్ట్ కనులెప్ప చెప్పేటి ఇది సెకండ్ వన్, నెక్స్ట్ నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు ఇది సరైన క్రమం. ఒక పల్లెటూరులో అకలంక చరితుండు అనే గేయంలో అకలంక అనగా అర్థము మచ్చలేని చెడు గుణాలు లేనట్టి. ఇది అకలంక అంటే అర్థము మచ్చలేని లేదా చెడు గుణాలు లేనట్టి. ఉత్త చేతల పోయి తత్తరం బెటు తీర్తు అను గేయంలో తత్తరం అను పదానికి అర్థము గాబరా. క్రింది వాటిలో క్రియాపదాలు కోసారు, తెచ్చారు, వెళ్ళారు ఇవన్నీ క్రియాపదాలే. కన్నడ గేయం అనే గేయానికి మూలం ఎన్సిఆర్టీ. ఎన్సిఈఆర్టీ సత్యమహిమ అనే పాఠ్యభాగం అవధాని రమేష్ గారి ఏ రచన నుండి తీసుకోబడింది? గుర్జన గుళ్ళు. అవధాని రమేష్ తల్లిదండ్రులు ఇది కూడా అడగరండి. క్రింది వాణిలో అవధాని రమేష్ రచన కానిది? గోర్కి కథలు. ఇది వింజమూరి శివరామారావు గారి రచన ఇది. అయితే అవధాని రమేష్ గారి రచనలు చూసుకున్నట్లయితే కాసుల పేరు, ప్రతీకారం, మూడు మంచి కథలు. అవధాని రమేష్ గారి జన్మస్థలం ఇది కూడా అడగరు. శతాబ్దం అడిగే అవకాశం ఉంది. అవధాని రమేష్ ఏ శతాబ్ది? 20వ శతాబ్ది. అవధాని రమేష్ 20వ శతాబ్ది. ఈ కాలుది నేరం అనేది డాష్. మర్యాద రామన్న కథలు. నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం సత్యమహిమ. క్రింది వాటిలో వ్యాసంకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యభాగం ముగ్గుల్లో సంక్రాంతి. నలుగురు అన్నదమ్ములు తీర్పు కోసం ఎవరి వద్దకు వెళ్ళారు? ఏ కాలుది నేరం కథలోని నలుగురు అన్నదమ్ములు తీర్పు కోసం ఎవరి వద్దకు వెళ్ళారు అంటే రామన్న దగ్గరకు వెళ్ళారు. నలుగురు అన్నదమ్ములు ఏ వ్యాపారం చేస్తున్నారు? నలుగురు అన్నదమ్ములు దూది వ్యాపారం చేస్తున్నారు. నలుగురు అన్నదమ్ములు పెంచుకుంటున్న జంతువు పిల్లి. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడాన్ని ఏమంటారు? ధనుర్మాసం, ధనుస్సంక్రమణం.
ధను సంక్రమణం. క్రింది వాటిలో ఏ ముగ్గు 12 నెలలు సూచించే 12 ద్వారాల ముగ్గు? రథం ముగ్గు. పశువుల పండుగగా పిలువబడేది కనుమ. అయనం అర్థం, అయనం విల్లు, నక్షత్రాల గుంపు, గమనం, ఇవన్నీ అయనం యొక్క అర్థాలే. జానపద కళాకారులకు గ్రామస్తులు ఏమి బహుకరిస్తారు? ధాన్యం, కూరగాయలు, బట్టలు, డబ్బులు. రంజాన్ పండుగకు మరొక పేరు. రంజాన్ పండుగకు మరొక పేరు ఈద్, ఈద్ ఉల్ ఫితర్. ముస్లింలు సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేస్తారు, అయితే దీన్ని ఏమంటారు? సహరి. ముస్లింలు సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమించుకోవటాన్ని ఏమంటారు? ఇఫ్తార్. ముస్లింలు సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయము సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయటాన్ని ఏమంటారు? జకాత్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఆ పదాలు కూడా బాగా చూసుకోండి. సవాల్ నెల ఎప్పుడు మొదలవుతుంది? రంజాన్ నెల చివరి రోజు చంద్ర దర్శనంతో మొదలవుతుంది. రమ పచ్చని గాజులు కొన్నది. ఇక్కడ పచ్చని అనేది దేని సూచిస్తుంది? విశేషణం. గుణాన్ని తెలిపే భాషా భాగము విశేషణం. పచ్చని గోరింటకు ఎర్రగా పండుతుంది. ఈ వాక్యంలో గల విశేషణ పదాలు పచ్చని, ఎర్రగా, ఈ రెండు అనేవి విశేషణ పదాలు. విశేషణ పదం కానిది, విశేష పదం కానిది, ఇవన్నీ చూడండి, చక్కని, మంచి, పెద్ద, తెలివైన, చురుకైన, ఇవన్నీ కూడా విశేషణ పదాలే. విశేషణ పదం కానిదంటూ ఏమీ లేదు, కాబట్టి పైవన్నీ సరైనవే. నైతిక మానవీయ విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం పద్యరత్నాలు. మ్యాక్సిమం పద్యం గురించి చెప్పే ఏ లెసన్ అయినా సరే ఇతివృత్తం నైతిక విలువల గురించే ఉంటుంది. సో మీరు పండగ అయితే అలాగా మైండ్లో గుర్తుపెట్టేసుకోండి, పద్యాలకు సంబంధించిన ఏ లెసన్ అయినా సరే నైతిక విలువల గురించే ఉంటుంది. ఇతివృత్తం అనేది నైతిక విలువల గురించే చెప్తుంది. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినక అను పద్యం ఏ శతకంలోనిది? వేమన శతకం. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల. ఇక్కడ ఈ పద్యకర్త ఎవరు అని అడుగుతున్నారు, బద్దెన. శతకర్తలో ఎక్కువగా ఆడుతున్నారు, దానికి సంబంధించిన కోర్స్ కూడా పెట్టాను మన యొక్క ప్లేలిస్ట్లోనే చూడండి. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేళ అను పద్యం ఏ శతకంలో ఉన్నది? సుమతి శతకంలో ఉన్నది. మొదలు చూసిన కడుగొప్ప పెదప కురచ పద్యకర్త ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత త్రిశతి తెలుగులో అనువదించిన వారు లక్ష్మణ కవి. శతక పద్యాల్లో ముఖ్యమైనది ముకుటం. జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు కరుణశ్రీ. పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు అను పద్యకర్త వేమన. ఇక్కడ చూడండి, వరుస క్రమం అయితే అడుగుతున్నారు. ఫస్ట్ వన్, బ్రతుకవచ్చుగాక బంధనంబులైనా, వచ్చుగాక లేమి వచ్చుగాక. సెకండ్ వన్ ఇది. నెక్స్ట్, జీవధనములైన జడుగాక పడుగాక మాట తిరగలేరు మానధనులు. ఇది సరైన వరుసక్రమం. మతములెన్ని ఉన్నా మానవత్వం ఒక్కటే అను పద్యం ఏ శతకంలోనిది? నార్లవారి మాట. ఎంత చెలిమియున్నా ఎగతాళి చేయకు సరసమంత అను పద్యం ఏ శతకంలోనిది? తెలుగు బిడ్డ శతకం. పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు, పాలనిచ్చు చెట్లు పూల పోయు అను పద్యం ఎవరి రచన? ఇది థర్డ్ ఓల్టెస్ట్ బుక్లో కూడా ఉందండి. కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి.
ఈయన యొక్క రచన అన్నమాట. మానధనులు మాట తప్పలేరు, మానధనులు అర్థం మానమే ధనంగా కలిగిన వారు, పరువు కలిగిన వారు రెండు సరైనవే. జతపరిచినట్లయితే కుజన చెడ్డవారి, తెరువరి బాటసారి, హితము మేలు, విరసం అనిష్టం లెస్స బాగుగా, ఇది జతపరచడం. నకిలీ కన్ను అనేది డాస్, నసిరుద్దీన్ కథలు. ధనికుడి లోభం దరిద్రుడి దానం అనే సామెత ఏ కథకు సంబంధించినది? నకిలీ కన్ను. క్రింది వారిలో త్రిపురనేని రామస్వామి రచనలు సూత పురాణం, పల్నాటి పౌరుషం, ఈ రెండు త్రిపురనేని రామస్వామి గారి రచనలు. వీరగంధం గేయ రచయిత త్రిపురనేని రామస్వామి. హర్షిత పాఠం చదువుతున్నది, ఈ వాక్యం ఏ కాలాన్ని తెలియజేస్తుంది? వర్తమాన కాలం. త్రిపురనేని రామస్వామి గారి బిరుదు కవిరాజు. పేను నల్లి అనేది నీతి చంద్రిక. క్రింది వాటిలో కథనంకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యభాగము బారిస్టర్ పార్వతీశం. క్రింది వాటిలో గుర్రం జాషువా గారు పొందనిది పద్మవిభూషణ్. అయితే గుర్రం జాషువా గారి బిరుదులు ఏంటంటే కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల. గుర్రం జాషువా గారి రచన కానిది ఏది? 2018లో అడిగారు. అయితే ఆయన రచన కానిది తృణకంకణం అనేది గుర్రం జాషువా గారి రచన కాదు. ముంతాజ్ మహల్, నా కథ, కొత్త లోకము, ఇవి జాషువా గారి రచనలు. గుర్రం జాషువా గారు రచించిన ఖండకావ్యాల మొత్తం భాగాలు ఎన్ని? 7 భాగాలు. క్రింది వానిలో సరికాని జత, వెయ్యేళ్ల కవినోయ్ అడవి బాపిరాజు, ఇది కూడా కరెక్టైందే. ఏరువాక పాట బిరుదురాజు రామరాజు, ఇది కరెక్టే. బారిస్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహ శాస్త్రి, ఇది కూడా కరెక్టే. రాజు కవి త్రిపురనేని రామస్వామి, ఇది రాంగ్ ఆన్సర్, ఇది సరికైనది. సామాజిక అంశం హితవృత్తంగా కలిగిన పాఠ్యభాగం రాజు కవి. గుర్రం జాషువా యొక్క జన్మస్థలం, ఇది కూడా అవసరం లేదండి. నెక్స్ట్, గుర్రం జాషువా గారి రచన కానిది ఏది? రచన కానిది మృక్కుబడి. అయితే ఈయన యొక్క రచనలు క్రీస్తు కథ, స్వప్న కథ, గబ్బిలం, పెరదోసి జాషువా గారి రచనలు. బాపూజీ అనే రచన ఎవరిది? బాపూజీ అనేది గుర్రం జాషువా గారు. కవిపరిచల కోర్స్ అయితే పెట్టాను, చూడనట్లయితే చూశాను ఫ్రెండ్స్, ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి. మొక్కపాటి నరసింహశాస్త్రి గారి రచన కానిది ఏది? హిమబిందు అనేది మొక్కపాటి నరసింహశాస్త్రి గారి రచన కాదు. అయితే పెద్ద మామయ్య, అభ్యుదయ, మొక్కుబడి, ఈ మూడు కూడా నరసింహశాస్త్రి గారి రచనలే. అడవి బాపిరాజు గారి రచన కానిదేది? అభ్యుదయం అనేది అడవి బాపిరాజు గారి రచన కాదు. అయితే గోనగడ్డారెడ్డి, హిమబిందు, శశికళ, నారాయణరావు, ఈ మూడు కూడా అడవి బాపిరాజు గారి రచనలే. గంగిరెద్దు అనే రచన ఎవరిది? గంగిరెద్దు అనే రచన అడవి బాపిరాజు. వెయ్యేళ్ల కవినోయ్ అనే గేయంలోని వ్యక్తి ఎర్రన. మొక్కపాటి నరసింహశాస్త్రి గారి రచన స్థలం, జన్మస్థలం, సో ఇదే కూడా అడుగురు. పిండితో తయారు చేసిన బొట్టు అర్థంగా కలిగిన పదము చాదు. అశ్వం అంటే అర్థం గుర్రం. అశ్వంకి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే గుర్రం, హయం. బిరుదురాజు రామరాజు యొక్క జన్మస్థలం, ఇది కూడా అడగరండి. నెక్స్ట్, తెలుగు సాహిత్యోద్ధారకులు అనే రచన ఎవరిది? బిరుదురాజు రామరాజు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన వారు బిరుదురాజు రామరాజు. అత్యాస అనేది డాష్ పంచతంత్ర కథం.
జతపరిచినట్లయితే తార నక్షత్రం, సుధ అమృతం, సౌధం భవనం, గగనం ఆకాశం, ఇహం ఈ లోకం. జాషువా రాసిన గ్రంథం పేరు సానామా. కవి కలము నుంచి ఏం పుట్టాయి? కవి కలము నుంచి ఏం పుట్టాయి? అమృతం. ఫిరదౌసిని తన విజయయాత్రలను గంధంగా రచించమన్నది ఎవరు? గజనీ మహమ్మద్. జాషువా ఎన్ని పద్యాలతో సహనామా అనే గ్రంథం రచించాడు? 60,000 పద్యాలతో సహనామా అనే గ్రంథం రచించాడు. గ్రంథం వ్రాయడానికి జాషువాకు పట్టిన కాలం 30 సంవత్సరములు. దెబ్బలకు దెబ్బ అనేది డాష్. నీతి కథలు. ఏ దేశమేగిన ఎందుకాలేడిన, ఏ పీఠమిక్కిన ఎవరేమనిన, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము అను గేయకర్త రాయప్రోలు సుబ్బారావు. యాక్చువల్గా మొత్తం అంతా ఇవ్వకపోవచ్చు. ఏ దేశమేగిన ఎందుకాలేడిన అను గేయకర్త ఎవరు అని అడగచ్చు రాయప్రోలు సుబ్బారావు. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి అను గేయంను రచించింది ఎవరు రాయప్రోలు సుబ్బారావు ఇలాగడగొచ్చండి. వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. అభినవ నన్నయ్య బిరుదాంకితుడిగా, నవ్య కవితా పితామహుడిగా పేరు పొందిన కవి రాయప్రోలు సుబ్బారావు. ఏ పీఠమెక్కినా ఎవరేమనిన అను వాక్యంలో పీఠం అనగా గద్దె సింహాసనం. ఆంధ్ర భాష అమృతం ఆంధ్రాక్షరంబుల మురువు అను పద్య రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి. గువ్వ కొరకు మేనుకోసి యా శిబిరాజు వార్త అను పద్య కవి వేమన. జాక్కోబ్ ఏ దేశస్థుడు? దక్షిణాఫ్రికా. జంధ్యాల పాపే శాస్త్రి యొక్క జన్మస్థలం. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారండి, న్యూ టెక్స్ట్ బుక్లో ఈయన యొక్క జన్మస్థలం ఇవ్వలేదు. కొమ్మూరు గుంటూరు, గుంటూరు జిల్లా కొమ్మూరు గ్రామం. జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు కర్ణశ్రీ. పిల్లల కోసం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన శతకం తెలుగు బాల శతకం. ఆంధ్ర భాష అమృతం వంటిది అన్న కవి వేటూరి ప్రభాకర శాస్త్రి. ఆంధ్రజాతి ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది అన్న కవి వేటూరి ప్రభాకర శాస్త్రి. ఏ దేశమేగినా ఎందుకాలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన వారు స్వామి వివేకానంద. ఏ దేశమేగినా ఎందుకాలేడినా అను గేయకర్త అయితే రాయప్రోలు సుబ్బారావు. రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి టీచర్స్. 1893 సెప్టెంబర్ 11 స్వామి వివేకానంద ప్రసంగం చేసిన నగరం షికాగో. స్వామి వివేకానంద సభలోని ప్రజలను సంబోధించిన విధం అమెరికా దేశపు సోదరి సోదరీమణులారా, సోదరీమణులారా అనేది కొంచెం కట్ అయింది టీచర్స్. చిత్తశుద్ధికి పనికి వచ్చేవి ప్రార్థనలు కర్మకలాపాలు. భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలి అని చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద. తన దేహమునే కోసి ఇచ్చి పౌరాన్ని కాపాడి కీర్తి పొందిన వ్యక్తి శిబి చక్రవర్తి. అసలు ఈ బొమ్మను చూసావా ఎంత గొప్పగా ఉన్నదో అని ఎవరు ఎవరితో అన్నారు ఇలా కూడా అడగొచ్చండి, ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. గాంధీజీ మహాదేవ్ దేశాయ్తో ఇలా అన్నారన్నమాట, అసలు ఈ బొమ్మను చూసావా ఎంత గొప్పగా ఉన్నదో అని. కోతులు కాదు అవి నా గురువులు అని గాంధీజీ ఎవరితో అన్నారు? మహాదేవ్ దేశాయ్తో. మీరు మట్టిలో నుంచి మాణిక్యాలు వెలికి తీయగలరు అని మహాదేవ్ ఎవరిని గుర్చి చెప్పారు? గాంధీజీ గారి గురించి చెప్పారు. రాయపూలు సుబ్బారావు గారి రచించిన కావ్యాలు స్వప్నకుమారం, కష్టకమలం, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల, తృణకంకణం, స్నేహలత. ఎగ్జామ్లో రాయపూలు సుబ్బారావు గారు రచించిన కావ్యాల్లో లేనిది అని క్వశ్చన్ వేయొచ్చండి. సో అందుకని అన్నీ నేర్చుకోవాలి. దీనికి సంబంధించిన కోడ్స్ కూడా నేను చెప్పాను టీచర్స్. ఆ కవి పరిచయాలు గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టం, ఎక్కువగా ఉంటాయి కాబట్టి. తెలుగులో నేను కోర్స్ చెప్పాను, ఆ వీడియోస్ చూడండి టీచర్స్, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన లక్షణ గ్రంథాలు రమ్యాలోకం, మాధురి దర్శనం.
దేశభక్తి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం ఏ దేశమేగిన. క్రింది వాటిలో కథనమునకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యభాగం సాయం. పరోపకారం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం సాయం. సాయం అనే పాఠంలో రవి రక్షించిన పక్షి పిచ్చుక. ఈ క్రింది వారిలో ఉమర్ ఖయ్యామ్ అనే రచన ఎవరిది? జంధ్యాల పాపియా శాస్త్రి. ఈ క్రింది వారిలో కర్ణశ్రీగా సుప్రసిద్ధులు జంధ్యాల పాపియ శాస్త్రి. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో జంధ్యాల పాపియ శాస్త్రి యొక్క కలం పేరేంటంటే కర్ణశ్రీ. జంధ్యాల పాపియ శాస్త్రి కర్ణశ్రీగా సుప్రసిద్ధులు అనేది న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించింది. జంధ్యాల పాపియ శాస్త్రి గారి రచనలు ఉదయశ్రీ, కర్ణశ్రీ, విజయశ్రీ, అరుణ కిరణాలు, ఉమర్ ఖయ్యామ్, తెలుగు బాల శతకం. ఉమర్ ఖయ్యామ్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది టీచర్స్. న్యూ టెక్స్ట్ బుక్లో అరుణ కిరణాలు అనేవి యాడ్ అయింది. యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టు సేమ్. ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం కొండవాగు. కొండవాగు ఇతివృత్తం ఏంటని అడుగుతారు. ప్రకృతి వర్ణన లేదా ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం అని కూడా అడగచ్చు. సో కొండవాగు. క్రింది వాటిలో పాటకు సంబంధించిన ప్రక్రియకు కలిగిన పాఠ్యభాగం జయగీతం. పేర్లోనుందండి పాట గీతం. మహనీయుల చరిత్ర ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం జయగీతం. కొండవాగు పాఠం యొక్క ప్రక్రియ లేఖ. కొండవాగు పాఠ్యభాగ రచయిత చెరుకుపల్లి జమదగ్ని శర్మ. క్రింది వాణిలో చెరుకుపల్లి జమదగ్ని శర్మ రచనలు ధర్మదీక్ష, అన్నదమ్ములు, మహోదయం. దసరా సెలవులకి రామం వాళ్ళ ఊరు వెళ్ళాడని వెంకట్కు తన అభిప్రాయాలను పంచుకుంటూ లేఖ రాసిన స్నేహితుడెవరు? జావేద్. కొండవాగు పాఠంలో మధ్యాహ్నం ఊరి పరిసరాలను చూడడానికి వెళ్ళిన వారు ఎవరు? జావేద్, రామం, సూర్య. కొండవాగు పాఠంలో రామం ఊరి వాళ్ళు ఓటవాగుని ఏ విధంగా భావిస్తారు? కామధేనువుగా భావిస్తారు. లేదా కామధేనువుగా దేనిని భావిస్తారు అంటే ఓటవాగుని ఆ ఊరు వాళ్ళు కామధేనువుగా భావిస్తారు. హెలెన్ కెల్లర్ ఏ వృక్షాల కరుకుదనాన్ని తన స్పర్శతో గుర్తిస్తానా అన్నారు? దేవదారు వృక్షాలను తన స్పర్శతో గుర్తిస్తానని చెప్పారు. కొండవాగు పాఠంలో ఉన్న పాత్ర లేదా కొండవాగు పాఠంలో లేని పాత్ర ఏంటి అని కూడా అడగొచ్చు. సో అక్కడ ఉండే పాత్రలు ఎవరెవరంటే రహీం, రామం, వెంకట్, సూర్య, జావేద్, డేవిడ్. గుణదల మేరీమాత గుడి ఎక్కడ ఉంది? విజయవాడ. మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యం అదే పదంతో ప్రారంభమయ్యే అలంకారం ముక్త పదగ్రస్త అలంకారం. కొండవాగు పాఠంలో కవి పోల్చిన అంశాల్లో సరికానిది బండ, సింహాసనం, ఇల్లులు, కొండపల్లి బొమ్మ, ఆకాశం, ఎర్రని మంట, వాగు, కామధేనువు, మేఘాలు, గీతలు. మేఘాలు గీతలు అనేది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే మేఘాలు అనేది ఏనుగుల బారులతో పోల్చారన్నమాట. గీతలు అనేది కాలిదార్లు, వాగులు, రోడ్లు, అవి వెడల్పైన గీతలా కనిపిస్తున్నాయని అక్కడ కవి పోల్చాడనమాట. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాల చెట్లపై గూళ్ళు కట్టి గుడ్లను పొదిగి పిల్లలను చేసే పక్షులు గోడబాతులు లేదా పెలికాన్ పక్షులు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ఉండే జిల్లా నెల్లూరు. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. గోడబాతులు పెలికాన్, గోడబాతులనే పెలికాన్ పక్షులు అంటారు. సముద్రపు రామచిలుకలనే ఫ్లెమింగోలు అంటారు. ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ఎక్కడ జరుగుతాయి? సూళ్ళూరుపేటలో జరుగుతాయి. సూళ్ళూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ఏ నెలలో జరుపుతారు? జనవరి నెలలో జరుపుతారు. వ్యక్తుల పేర్లు, ఊర్ల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు తెలియజేసే పదాలను ఏమంటారు? నామవాచకం. సెలయేటి దరినొక్క చెంగల్వ బాట, బాట వెంటనే పోతే పువ్వుల తోట, తోటలో ఒక పెద్ద దొరలుండు కోట అనేది ఏ అలంకారం? ముక్త పదగ్రస్త అలంకారము. ముక్త పదగ్రస్త అలంకారం అంటే పదాన్ని తిరిగి గ్రహించడాన్నే ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. చూడండి, బాట అనేది చివరుంది, అదే పదం మళ్ళీ సెకండ్ లైన్లో స్టార్ట్ అయింది. తోట అనేది చివర ఎండ్ అయింది, మళ్ళీ థర్డ్ లైన్లో తోట అనేది స్టార్ట్ అయింది. సో ఇలాంటి దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. అలంకారాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను టీచర్స్, మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి టీచర్స్.
నేను గ్రామానికి సేవ చేస్తే నా దేశానికి సేవ చేసినట్లే. ఈ వాక్యంలో నేను నా అనేవి వరుసగా నామవాచక రూపం, విశేషణ రూపం. నామవాచకాలకు బదులుగా వీటిని వాడతారు సర్వనామం. లంబసింగ్ అందమైన ప్రదేశం కానీ అది చాలా చల్లగా ఉంటుంది. ఈ వాక్యంలో సర్వనామం అనేది అది అంటే లంబసింగ్కు బదులుగా అది అని వాడాం కాబట్టి ఇది సర్వనామం అవుతుంది. జననీ జనకుల కొలుచుట తనయునకు అను పద్య కవి ఎవరు? శ్రీనాథుడు. మీరు మిమ్మల్ని తాము తమర్ని అది దాన్ని అనేవి సర్వనామాలకు ఏ విభక్తి రూపాలు చేరడం వల్ల వస్తాయి? ద్వితీయ విభక్తి రూపాలు చేరడం వల్ల వస్తాయి. వడగల్లు వడగల్లు వానదేవుని పండ్లు వెలలేని అను గేయ రచయిత ఏడద కామేశ్వరరావు. ఈ క్రింది వారిలో ఆకాశవాణిలో పనిచేసి రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులైన కవి ఏడద కామేశ్వరరావు. ఈ క్రింది వాణిలో ఏడద కామేశ్వరరావు గారి రచనలు రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర. బోయి భీమన్న గారికి 1975లో ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? గుడిసెలు కాలిపోతున్నాయి అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇది 10th క్లాస్ టీచర్స్, ఎందుకంటే 5th లోని బోయి భీమన్న ఉంది అండ్ 10th లో కూడా ఉంది. సో ఇలా రెండు క్లాసులు లేదా 3 క్లాసులో ఉన్న కవి పరీక్షలు కామన్గా ఉన్న వాటిని తీసి నేను మీకు గుర్తుండేలాగా కోడ్ తయారు చేస్తున్నాను టీచర్స్, ఈజీగా ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా నేను కోడ్ తయారు చేయలేదు, ఇప్పుడు చేస్తాను. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి టీచర్స్. బోయి భీమన్న గారు 8వ ఏట నుంచి రచనలు చేశారు. 11వ ఏట అంటే 11వ సంవత్సరం నుంచి ఈయన రచనలు స్టార్ట్ చేశారు. బోయి భీమన్న గారి గురించి ఈ క్రింది వాటిలో సరైనవి. ఈయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. కొంతకాలం జర్నలిస్టుగా కూడా పనిచేశారు. 1940 నుంచి 1945 మధ్యకాలంలో ఉపాధ్యాయ వృత్తిని కూడా చేపట్టారు. 1975 నుంచి 1984 వరకు రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఉన్నారు. బోయి భీమన్న గారికి సంబంధించి సరైనది, ఈయనకు పద్మశ్రీ అవార్డు 1973లో వచ్చింది, పద్మభూషణ్ అవార్డు 2001లో వచ్చింది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1975లో వచ్చింది. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. బోయి భీమన్న ఎవరి స్వీయ చరిత్ర అంటే బోయి భీమన్నది. ఇది 5th క్లాస్ టెక్స్ట్ బుక్లోది. బోయి భీమన్న రాసిన ఏ నాటకం ఎంతోమంది పేదలు దళితులు కుటుంబాల్లో వెలుగులు నింపింది? పాలేరు అనే నాటకం ద్వారా పేదలు దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఇది 10th క్లాస్ సంబంధించింది. బోయి భీమన్న గారు వీరి బోధనలకు ప్రభావితుడయ్యాడు మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బోయి భీమన్న గారి యొక్క జన్మస్థలం మామిడి కుదురు, తూర్పుగోదావరి జిల్లా. క్రింది వాటిలో బోయి భీమన్న గారి రచనలు మధుగీత, గుడిసెలు కాలిపోతున్నాయి, ఉషారులు, జానపద నిజాబులు, రాగవైశాఖి, పిల్లి శతకం, ధర్మం కోసం పోరాటం, పాలేరు కూలిరాజు ఇవి నాటకాలు. భువి సమస్త పీడిత జన దుఃఖశాంతి తథాగత అను వాక్యంలో తథాగత అర్థం బుద్ధుడా. పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి, ఇది ఒక నినాదం. క్రింది వాటిలో విశేషణ పదం శ్రావ్యమైన, క్రొత్త, ప్రాచీన, నల్లని, ఎర్రని, ఇవన్నీ విశేషణ పదాలే. గుణాన్ని తెలిపే భాషాభాగము విశేషణం. ఎరుక గలవారి చరితలు గరచుజూ సజ్జనుల పద్య కవి నన్నయ్య. మంచివారి సాంగత్యంతో ధర్మం గ్రహించాలి అని అన్న కవి నన్నయ్య. చిక్కు ప్రశ్న వేగవంతమైన జవాబు అనేది ఒక జానపద కథ. చిక్కు ప్రశ్న వేగవంతమైన జవాబు అనే జానపద కథలో రాజుగారు ఏ రోజున ప్రశ్న వేస్తానన్నారు? పున్నమి రోజున ప్రశ్న వేస్తానన్నారు. చిక్కు ప్రశ్న వేగవంతమైన జవాబు అను జానపద కథలో రాజుగారు వేసిన చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పిన పాప వెన్నెల. కళలు హితివృత్తంగా కలిగిన పాఠ్యభాగం తోలుబొమ్మలాట ఒక జానపద కళ. దీని యొక్క ఇతివృత్తం కళలు. క్రింది వాటిలో పాటకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యభాగం పెన్నేటి పాట. పర్యావరణం హితివృత్తంగా కలిగిన పాఠ్యభాగం పెన్నేటి పాట. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం. 90 ఆమడాలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఒక నానుడి. తోలుబొమ్మలాట ఏ శతాబ్దం నాటికే
తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉందని తెలుస్తున్నది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారం ఉందని తెలుస్తున్నది. 6 కులస్థులు ఏ రాష్ట్రం నుండి వచ్చారు? మహారాష్ట్రం నుండి వచ్చారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఏ కులస్థుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్థులు నేర్చుకున్నారు? 6 కులస్థుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్థులు నేర్చుకున్నారు. తోలుబొమ్మలకు తయారీలో వాడే రంగులు: మోదుగ పువ్వు, బంక, దీపపు, మసి. తోలుబొమ్మలాట ప్రదర్శనకు ఎంతమంది కళాకారులు ఉంటారు? 6 నుంచి 8 మంది కళాకారులు ఉంటారు. తోలుబొమ్మలాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా ప్రదర్శించినవి భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు. తోలుబొమ్మలాట కథ ప్రారంభానికి ముందుగా ఏ దేవునికి ప్రార్థన చేస్తారు? గణపతి దేవునికి ప్రార్థన చేస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శన ఏ రాగంతో ప్రారంభించి ఏ రాగంతో ముగిస్తారు? నాటక రాగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగిస్తారు. తోలుబొమ్మలాటలో నవ్వించే పాత్రలు: కేతిగాడు, బంగారక్క. తోలుబొమ్మలాటలో జుట్టుపోలుగాడు అని ఎవరిని పిలుస్తారు? కేతుగాడిని జుట్టుపోలుగాడని పిలుస్తారు. ఒకరు చెప్తుంటే విని నేర్చుకోవడం అనేది ముక్తః పారాయణం. జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తుంటాయి. శృత పాండిత్యం అర్థం వినడం ద్వారా నేర్చుకోవడం. కోలాటం నృత్యంలో సుమారు ఎంతమంది వరకు పాల్గొనవచ్చు? కోలాట నృత్యంలో 16 నుంచి 40 మంది వరకు పాల్గొనవచ్చు. ఈ క్రింది వాటిలో సామెతలు: కాకిపిల్ల కాకి ముద్దు, రోడ్లో తలదూచి రోకటి పోటుకు వెరిచినట్లు, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్లు, ఇవన్నీ సామెతలే. ఇంట్లో ఈగల మోత, బయట డాష్ మోత అను సామెతకు తగిన పదం. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత. వాక్యంలో ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని ఏమంటారు? కర్త. వాక్యంలో ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను ఏమంటారు? కర్మ. తాబేలు కుందేలును ఓడించింది, ఈ వాక్యంలో కర్మ. కుందేలు, కర్త ఎవరు? తాబేలు. ఓడించిందనేది క్రియ. గాంధీ మనకు స్వాతంత్ర్యం సాధించాడు. కర్త, కర్మ, క్రియ వరుసగా. కర్త గాంధీ, స్వాతంత్ర్యము కర్మ. సాధించాడు అనేది క్రియ. విద్య వలనను వినయంబు, వినయమునను బడయు పాత్రత అను పద్య కవి భర్తృహరి. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారంటే, విద్య వలను వినయము, విద్య వలన వినయం. విద్య వినయం ఉంటే భర్తకు చాలా ఇష్టం, అలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి లెసన్కి ఒక పద్యం ఉంటుంది, అందుకే పద్యాలన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి చిన్న కోడ్. నా ప్రయత్నంలో మీకు గుర్తుంటుందని ఆశ అంతే. విద్య వినయం ఉంటే భర్తకు చాలా ఇష్టం. ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లాల్లోని కూచిపూడి అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్భవించిన కళారూపము? ఏ జిల్లాలోనంటే కృష్ణా జిల్లాలోని. కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు సిద్ధేంద్ర యోగి. భామా కళాపం నాట్యగ్రంథం రచించినది సిద్ధేంద్ర యోగి. తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం భామా కళాపం. కూచిపూడి కళాకారులు వేసే పగటి వేషాల్లో ప్రధానమైనది అర్ధనారీశ్వర వేషం. కూచిపూడి నాటక ప్రదర్శనను ఏమంటారు? భాగవత మేళ. విద్వాన్ విశ్వం గారి రచనలు: విలాసని, పెన్నేటి పాట, రాతలు, గీతలు. ఇది 5th క్లాస్ సంబంధించిందండి. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన రచన పెన్నేటి పాట. విద్వాన్ విశ్వం కళ నుండి జాలువారిన కావ్యాలు ఒకనాడు, పెన్నేటి పాట. మాణిక్యవీణ పాఠ్యభాగ రచయిత విద్వాన్ విశ్వం. ఇది 10th క్లాస్ సంబంధించినవి. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మారినో అని ఆవేదనతో పెన్నేటి పాటను సృజించిన మానవీయ కవి విద్వాన్ విశ్వం. ఇది 10th క్లాస్లో ఉందండి. 5th క్లాస్ అండ్ 10th క్లాస్కు సంబంధించిన ఏవైనా కంబైన్ కవులు ఉంటే వాటిని కోట్స్ పెట్టి మీకు అందిస్తున్నాను టీచర్స్. విద్వాన్ విశ్వం గారు వివిధ హోదాల్లో పనిచేసే పత్రికలు మేజాన్, ప్రజాశక్తి,
ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఇది కూడా 10th. మీకు పేజీ నెంబర్స్తో ఇచ్చాను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేయొచ్చు. విద్వాన్ విశ్వం గారి శీర్షికలు అవి ఇవి తెలుపు నలుపు మాణిక్య వీణ. విద్వాన్ విశ్వం గారి అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. విద్వాన్ విశ్వం గారి యొక్క జన్మస్థలం తరిమెల అనంతపురం జిల్లా. విద్వాన్ విశ్వం గారి తల్లిదండ్రులు లక్ష్మమ్మ, రామయ్య. తన సాహిత్య సేవకుగాను కళాప్రపూర్ణ డీలిట్ పట్టాలు అందుకున్న కవి విద్వాన్ విశ్వం. ప్రేమించాను అనే నవల రాసిన కవి విద్వాన్ విశ్వం. ఇసుక బొక్క సమన మిగులెల్లా దాచి అని వాక్యంలో బొక్క సుమ అర్థం ధనాగారం. నాగావళి నది ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది? ఒడిస్సా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి. నాగావళి నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి. నాగావళి నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది? కల్లేపల్లి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గౌతమి భాగీరథులుగా పిలువబడే నదులు వరుసగా. గౌతమి అనేది గోదావరిని పిలుస్తారు, భాగీరథులు అనేది గంగానదిని పిలుస్తారు. క్రియాపదాలు చదివాడు, చదువుతున్నాడు, చదువుతాడు. చందన్ కథల పుస్తకం చదువుతాడు. ఈ వాక్యం ఏ కాలాన్ని తెలియజేస్తుంది? భవిష్యత్ కాలం. చదవలేదు ఇంకా, చదువుతాడు కాబట్టి భవిష్యత్ కాలాన్ని తెలియజేస్తుంది. సాధువులకు జంతువులకు బాధలు దావించు అని పద్య కవి. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సాధువునై పోతానా, పోతానా అంటే పోతనా, సాధువునై, సాధువు స్టార్టింగ్ వర్డ్ గుర్తుపెట్టుకుంటే మనకు కవి ఎవరనేది గుర్తొస్తుంది టీచర్స్. ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని తీవ్రంగా ఆలోచించిన చేప ప్రాప్త కాలజ్ఞుడు. మూడు చేపల కథలో తన నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయినది దీర్ఘసూత్రుడు. క్రింది వాటిలో సరికానిది ముందు చూపు దీర్ఘదర్శి, సమయస్ఫూర్తి ప్రాప్త కాలజ్ఞుడు, మందబుద్ధి నిర్లక్ష్యం దీర్ఘసూత్రుడు. దీర్ఘదర్శి ఏమో ముందు చూపుతో ముందుగానే మడుగులోకి, వేరే మడుగులోకి వెళ్ళిపోతుంది. ప్రాప్త కాలజ్ఞుడు ఆ సమయాన్ని బట్టి తన ఆలోచనతో తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. దీర్ఘసూత్రుడు నిర్లక్ష్యంతోనే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అనుభవాలు జ్ఞాపకాలు అన్నది వీరి స్వీయ చరిత్ర. శ్రీపాద సుబ్రహ్మణ్య యొక్క స్వీయ చరిత్ర ఏంటి? అనుభవాలు జ్ఞాపకాలు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన నవలలు ఆత్మబలి, రక్షాబంధనము. రాజరాజు నాటకం రాసిన కవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. సంస్కృతి సంప్రదాయాలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం ఇటిన్ పండుగ. క్రింది వాటిలో సంభాషణకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యభాగం ఇటిన్ పండుగ. నైతిక విలువలు ఇతివృత్తం కలిగిన పాఠ్యభాగం పద్యరత్నాలు. ఇవి అర్థాలు ఫ్రెండ్స్. అటక చిన్న మిద్దె, హేళన ఎగతాళి, అజ్ఞుడు తెలివి తక్కువవాడు, వాక్కు మాట మెండుగా ఎక్కువగా, ఆర్యులు పూజ్యులు, కుచితము కపటము, నిర్ణయాకుమున్ నిర్ణయించేది, ఉద్ధతులు గారు గర్వపడరు, బుధులు పండితులు, గురుత గొప్పతనం బరువు, కోవిదుడు విద్వాంసుడు, వరులు ఇతరులు, అసత్ చెడు, పరాయణము అభీష్టం, పొసగ తగినట్లు, ద్విజుడు బ్రాహ్మణుడు, ఎడతెగక అడ్డు లేకుండా, చొప్పడిన ఉన్నట్టి పరిణతి మార్పు. ఇవి అర్థాలు ఫ్రెండ్స్. మచ్చిక లేని చోట ననుమానం వచ్చిన చోట మిండుగా అను పద్యకర్త చాటువు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాటున ఉంటే అనుమానం వస్తుంది. చాటున అంటే చాటువు. మచ్చిక లేని చోట ననుమానము, అనుమానము ఆ వర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చాటున ఉంటే అనుమానం వస్తుంది. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగకపారు అను పద్యం ఏ శతకంలోనిది? సుమతి శతకంలోనిది. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సుమకి బద్ధకం ఎక్కువ, అందుకే అప్పు చేస్తుంది. బద్ధకం అంటే ఈ యొక్క పద్యకర్త బద్దెన. మీరు ముందు ముందుకి చూస్తున్నట్లయితే ఆ పద్యం కూడా వస్తుంది. రెండు కలిపి అక్కడ చెప్పుకుందాం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కేనేని అని పద్యము ఏ శతకంలోనిది? వేమన శతకంలోనిది. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటావంటే నువ్వేమన్నా చంపావా, ఒక కోడు వేమన్ని చంపాయి అది ఇంకొక కోడు. వేమన్ని చంపావా లేదా నువ్వేమన్నా చంపావా? సో ఏదో ఒక రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి.
ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానమ్ము ప్రశ్న తోడ అను పద్యకర్త ఎవరు? నార్ల వెంకటేశ్వరరావు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, వెంకటేశును నరాలు తెగిపోయేటట్లు ప్రశ్నల మీద ప్రశ్నలు మీడియా వాళ్ళు అడుగుతున్నారంట. వెంకటేశును అంటే వెంకటేశ్వరరావు నరాలు తెగిపోయేటట్టే నార్ల, ఎందుకంటే ఇక్కడ మరొక వెంకటేశ్ ఉన్నారు. ఇక్కడ ఏటుకూరి వెంకట నరసయ్య ఆయన కూడా ఒక కవి ఉన్నారు. సో ఇక్కడు ఏటుకూరి వెంకట నరసయ్య లేకపోతే నార్ల వెంకటేశ్వరరావు అని కన్ఫ్యూజ్ అవ్వకుండా నరాలు అని చెప్పానమాట. నరాలు అంటే ఇక్కడ నార్ల. వెంకటేశును నరాలు తెగిపోయేటటువంటి ప్రశ్నలు మీద ప్రశ్నలు మీడియా వాళ్ళు అడుగుతున్నారంట. ప్రశ్నలు అంటే ప్రశ్న నుండి పుట్టు అని స్టార్ట్ అవుతుంది నార్ల వెంకటేశ్వరరావు. ఆ పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు అను పద్యకర్త బద్దెన. ముందు చెప్పుకున్నది అది ఏ శతకంలోనిది అంటే సుమతీ శతకంలోనిది. సుమతీ శతక కర్త ఎవరంటే బద్దెన. ఈ మూడు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సుమాకి బద్ధకం వలన అప్పులు చేస్తుంది. మన యాంకర్ సుమ అయితే యాక్టివ్గా ఉంటుంది, కానీ మన వీడియోలో సుమ అయితే మాత్రం బద్ధకం ఎక్కువ, అందుకే అప్పులు చేస్తుంది. సుమ అంటే సుమతి శతకం, బద్ధకం అంటే బద్దెన, అప్పులు చేస్తుంది అంటే అప్పిచ్చువాడు వైద్యుడు అనే పద్యం అన్నమాట. నిజం మీద భూమి నిలబడి ఉండును సత్యవాక్కు అని పద్యకర్త పోతులూరి వీరబ్రహ్మం. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, బ్రహ్మం గారు భూమి మీద ఉండేటప్పుడు నిజాలు చెప్పి వెళ్ళారు. పోతూ నిజాలు చెప్పిపోయారు. అలాగైనా గుర్తుపెట్టుకోండి. ఒరులేయవి ఒనరించిన నరవర అను పద్యకర్త తిక్కన. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటావంటే, ఒరే నీకేమైనా తిక్కేంట్రా, ఒరే అంటే ఇక్కడ ఒరులేయవి ఒనరించిన, తిక్కేంట్రా అంటే తిక్కన. చదువని వాడజ్ఞండగు చదివిన అను పద్యకర్త పోతన. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటావంటే, చదవకుండా పోతానా, ఈరోజా రేపు చదువుతాను కదా, చదవకుండా పోతానా, పోతానా అంటే పోతానా, చదవకుండా పోతాను ఏంటంటే చదువని అనే పద్యం స్టార్టింగ్ వర్డ్ అనమాట. నీతియే మూలము విద్యకు నీతియే అను పద్యకర్త ఏటుకూరి వెంకట నరసయ్య. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, నీతియే మూలము పద్యము. తరువల తిరసఫల భార గురుతగాంచు నింగి వ్రేలుచు అను పద్యకర్త భర్తృహరి సుభాషితం. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, భర్త అనేవాడు ఇంటికి తరువు లాంటివాడు. తరువు అంటే వృక్షం, వృక్షం అంటే చెట్టు. తరువు అంటే ఇక్కడ చెట్టు కాబట్టి భర్త. భర్త అంటే భర్తృహరి సుభాషితం. తరువు అంటే తరువుల తిరుసుపల భార గురుతగాంచు అను పద్యం. ముక్తకం అంటే పూర్తి అర్థాన్ని తనకు తాను ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించేది. అంటే ఒక పద్యానికి మరొక పద్యానికి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండటాన్ని ముక్తకం అంటారు. ఈ పద్యాలని ముక్తక రచనకు ఉదాహరణగా చెప్పవచ్చు. శతక చాటు పద్యాలను ముక్తక రచనకు ఉదాహరణగా చెప్పవచ్చు. చాటు పద్య రచనలో ప్రసిద్ధులు తెనాలి రామకృష్ణుడు, శ్రీనాథుడు, వేములవాడ భీమకవి. ఈ క్రింది వాక్యాలను పరిశీలిస్తే ముక్తకం ఒక పద్య ప్రక్రియ. శతకంలో ముక్తక లక్షణం ఉంటుంది. అడిగేదేనని కడువాడి జనునడిగిన ధనుమగుడ అను పద్యకర్త పోతన. ముందుది చదవకుండా పోతానా అని ఉంటుంది, ఇక్కడ అడిగిపోతానా. ఈ రెండు కలిపి ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, చదవడానికి అడిగిపోతాను, అలాగైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జతపరచండి. వేమన శతకం వేమన, ఇది ఈజీగా గుర్తుంటుంది. సుమతి శతకం, సుమతి శతకం అంటే బద్దెన, సుమాకి బద్ధకం ఎక్కువ, ఇందాక కోట్ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, అది. మహాభారతం తిక్కన, మహా తిక్కలోడు, ఇలా గుర్తుపెట్టుకోండి. సుభాషిత రత్నాలు ఏనుగ లక్ష్మణ కవి. ఈ రెండింటికి కలిపి నేను కోర్స్ తయారు చేశాను టీచర్ 6th క్లాస్లో, ఆ వీడియో కూడా ఉంది చూడండి. కాళికాంబ వీర బ్రహ్మేంద్ర స్వామి. పురుషులను బోధించే పదాలు మహత్తులు, అది లేదా ఆమె వచ్చింది. ఇలా స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే వాటిని ఏమంటారు, మహతీ వాచకాలు అంటారు.
పురుషవాచక పదాలు స్త్రీవాచక పదాలు. పురుషవాచక పదాలు ఉపాధ్యాయుడు, నటుడు, గాయకుడు, కళాకారుడు, సైనికుడు. స్త్రీవాచక పదాలు ఉపాధ్యాయుని, నటి, గాయకురాలు, కళాకారి, సైనికురాలు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తుర, ఆ మాటల చేత భూపతులు అను పద్యకర్త భర్తృహరి సుభాషితం. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, భర్తలు చాలా వరకు మాటల చేతే, మాటలతోనే దేవతలను కూడా మబ్బు పెట్టేస్తారు. శాసనాలు వాటిలోని విషయాన్ని బట్టి ఎన్ని రకాలుగా ఉంటాయి? మూడు రకాలు: దాన శాసనం, ప్రశస్తి శాసనం, ధర్మలిపి శాసనం. రాజులు, రాజ్యాధికారులు, సామంతులు మొదలైన వారు ఆలయాలకు, బ్రాహ్మణులకు, మతాలకు, విద్యా సంస్థలకు చేసిన దానాలను తెలిపేవి దాన శాసనం. రాజు విజయాలను ప్రశంసించే శాసనాలు ప్రశస్తి శాసనం. మతపరమైన నియమాలను తెలిపే శాసనాలు ధర్మలిపి శాసనం. మొదటి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ప్రాకృత భాషలో ఉన్నాయి. మొత్తం తెలుగులోనే మొదటిసారి శాసనాలు వేసినవారు రేనాటి చోళులు. రేనాడు అంటే ఇప్పటి ఏ ప్రాంతం? వైఎస్ఆర్ కడప జిల్లా. కలమల్ల శాసనం వేయించిన రేనాటి చోళరాజు ఎరికల్ ముతురాజు ధనుంజయుడు. తొలి తెలుగు శాసనం కలమల్ల శాసనం. గిడుగు వెంకటరామూర్తి గారు రచించిన గ్రంథాలు బాలకవి, శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం. సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపిన వారు గిడుగు వెంకటరామూర్తి. సవరల కోసం సవర వ్యాకరణం రచించిన వారు గిడుగు వెంకటరామూర్తి. ఇటిన్ పండుగను జరుపుకున్న జిల్లాలు విశాఖ, విజయనగరం జిల్లాలు. ఈ క్రింది వాటిలో సరికానిది: మన్యం వాసులు ఇటిన్ పండుగ అంటారు, గిరిజనేతరులు ఇటుకల పండుగ అంటారు, ఒడియా సాహచర్యం ఉన్నవారు చైత్ పొరబ్ లేదా చైత్ర పర్వ అని పిలుస్తారు. ఇటిన్ పండుగను ఏ నెలలో జరుపుకుంటారు? మార్చి లేదా ఏప్రిల్. రెండవ రోజు రొడ్డ కనుసు చేస్తారు. రొడ్డ అంటే మామిడి, సీతఫలం ఆకులు. రెండవ రోజు రొడ్డ కనుసు చేస్తారు. కనుసు అంటే ఊరేగింపు. కాళికాంబ శతకర్త వీర బ్రహ్మేంద్ర స్వామి. వ్యవహారిక మాస ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేసిన వారు గిడుగు వెంకటరామూర్తి. గిరిజనులు ఇటిన్ పండుగ గురించి ఏ వారం చాటింపు వేస్తారు? శుక్రవారం. ఇటిన్ పండుగ పాఠ్యభాగ రచయిత గిడుగు వెంకటరామూర్తి. కుదురు అనగా దేవుని మూల. మామిడికాయ ముక్కలు బియ్యం కలిపి పెట్టే నైవేద్యం బోనం. ఈ రెండు కలిపి చేసే వంటను ఏమంటారంటే బోనం అంటారు. ఇటిన్ పండుగ పాఠ్యంలో క్రాంతి అక్షయులు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు? విజయవాడ నుండి పాడేరు. మన్యం వాసులు జరుపుకునే ఇటిన్ పండుగ వేడుకల్లో రెండవ రోజు జరుపుకునే పండుగ రొడ్డ కనుసు. ఇటిన్ పండుగలో ఏడవ లేదా చివరి రోజున ఏమని పిలుస్తారు? మారు ఇటిన్ లేదా నూరు ఇటిన్. గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 26. అశ్వయుజ శుద్ధ పాండ్యమి నుండి నవమి వరకు జరిగే 9 రోజుల పండుగను ఏమంటారు? దసరా లేదా విజయదశమి. విభక్తి ప్రత్యయాలు ఎన్ని? 8. పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఆయుధాలు ఉంచిన చెట్టు జమ్మి చెట్టు. జంట పదాలు తిండి తిప్పలు, నగానట్ర, కోరానార. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి విభక్తి ప్రత్యయాలు. సుష్మతకు శిరీష చాక్లెట్లు ఇచ్చింది, దీనిలోని విభక్తి షష్ఠీ విభక్తి. ఎందుకంటే కూ వచ్చింది, కూ అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి ప్రత్యయాలు. మట్టితో బొమ్మలు చేయవచ్చు, దీనిలోని విభక్తి తృతీయ విభక్తి. ఎందుకంటే మట్టితో తో వచ్చింది కాబట్టి తో అనేది తృతీయ విభక్తి యొక్క ప్రత్యయాలు. చేతన్ చేన్ తోడంతోన్. మంచి పుస్తకం కంటే మంచి మిత్రుడు లేడు, కంటే అనేది వచ్చింది. ఇది పంచమి విభక్తి. ఎందుకంటే వలనన్ కంటెన్ పట్టి, ఇవి పంచమి విభక్తి యొక్క విభక్తి ప్రత్యయాలు. శ్రీకాకుళంలో ఇటిన్ పండుగను ఏమని అంటారు? మామిడి టెంక పండుగ అంటారు. తేనె కన్నా మధురముర తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు అనే పాట రచయిత ఆరుద్ర. చతుర్థి విభక్తి యొక్క విభక్తి ప్రత్యయాలు కొరకన్ కై.
మీరు విభక్తి ప్రత్యయాలు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ మూవులు నిన్నున్ నన్ లన్ కూర్చి గురించి ఇలా మీరు చదివేసుకోవాలి. చేతన్ చేయన్ తోడంతో కొరకునకాయ వలనన్ కంటెన్ పట్టి కిన్ కున్ యొక్క లోన్ లోపల అందున్నన్ ఓరి ఓయి ఓసి ఇలా మీరు ఫాస్ట్ ఫాస్ట్ చదివేసుకోవాలి. లాస్ట్లో మీకు స్టార్టింగ్ లెటర్ ఉంటుంది కదండి, డూ డూ మూవులకి డూ, నిన్ లన్ కూర్చి గురించి అనేది నీ, నెక్స్ట్ చే, నెక్స్ట్ కో, నెక్స్ట్ వా, నెక్స్ట్ కీ, నెక్స్ట్ ఆ, నెక్స్ట్ ఓ, ఇలా స్టార్టింగ్ లెటర్ను ఒక వాక్యంలా కండస్థ చేసేయండి. డునిచే కోవకి ఆవో, డు అంటే డూ మూవులు, నీ అంటే నిన్ లన్ కూర్చి గురించి, చే అంటే చేతన్ చేయని తోడంతో, కో అంటే కొరకుని కై, వా అంటే వలనన్ కంటెన్ పట్టి, కీ అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపల, ఆ అంటే అందున్ నన్, ఓ అంటే ఓ ఓరి ఓయి ఓసి. ఇలా స్టార్టింగ్ లెటర్ డునిచే కోవకి ఆవో ఈ వాక్యాన్ని పదే పదే చదవండి. విభక్తి పరిచయాలు కూడా క్లియర్గా చదివేసుకోండి. అప్పుడు వాడి ఎగ్జామ్లు ఏ బిట్ ఇచ్చినా ఏ విభక్తి ఇచ్చినా మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పేయచ్చు. నెక్స్ట్ డై డై మామలే ఆడా తోరన్ పాయిన్ తీయ్, ఇది ఏ భాషలో ఉంది? సవర భాషలో ఉంది. క్రిస్మస్ ఈవ్ను జరుపుకునే రోజు December 24th. సప్తమి విభక్తి యొక్క విభక్తి ప్రత్యయాలు అందున్ నన్. భారత కోకిలాని ఎవరిని పిలుస్తారు? సరోజిని నాయుడు. తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి ఆతుకూరి మొల్ల. ఈ క్రింది వాటిలో కస్తూర్బా గాంధీ గురించి సరైనది, స్వాతంత్ర సమరయోధురాలు. వేంగమాంబ 2.5 శతాబ్దాల క్రితం జన్మించిన ప్రదేశం చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామం. వేంగమాంబ గారి తల్లిదండ్రులు తల్లి మంగమాంబ, తండ్రి కానాల కృష్ణయార్యుడు. వేంగమాంబ ఈ రచనలో సిద్ధహస్తురాలు, యక్షగాన రచన. వేంగమాంబ ఈ పేరుతో 8 మంది రాతగాళ్ళను నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించింది. అష్టఘంటాలు, ఒక్కోసారి అష్టఘంటాలు అంటే అర్థం ఏంటంటే 8 మంది రాతగాళ్ళు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వేంగమాంబ ఈ ద్విపద కావ్యాల్లో తానేమీ చదువుకోలేదని వినయంగా చెప్పుకుంది. రాజయోగ సారము, భాగవతము ఈ 2 ద్విపద కావ్యాల్లో తనేం చదువుకోలేదని చెప్పిందనమాట. వేంగమాంబకు ఇష్టమైన రచన ద్విపద రచన. వేంగమాంబ రచించిన గ్రంథాలు నారసింహ శతకం, నారసింహ విలాస కథ, శివనాటకం, రాజయోగ సారం, కృష్ణ నాటకం, పారజాత పహరణం, చెంచు నాటకం, శ్రీకృష్ణ మంజరి, శ్రీ రుక్మిణీ నాటకం, ద్విపద భాగవతం, వాసిష్ఠ రామాయణం, ముక్తి కాంతా విలాసం, శ్రీ వెంకటాచల మహాశ్యమం, అష్టాంగ యోగ సారం. తాళపాక వారి లాలి, తరిగొండమ్మ హారతి అనేది ఒక నానుడి. వినరయ్యా మీరెల్లారనగాత్ములారా అను వాక్యంలో అనగాత్ములారా అర్థమేంటి? పుణ్యాత్ములారా. జతపరచండి కట్టుబాట్లు నిబంధనలు, పాటవం సామర్థ్యం, అంతరాలు తేడాలు, సిద్ధహస్తురాలు నేర్పరి, ఆంక్షలు నిర్బంధాలు. పొనక కనకమ్మ గారి యొక్క జన్మస్థలం మినగల్లు గ్రామం, నెల్లూరు జిల్లా. పొనక కనకమ్మ గారి తల్లిదండ్రులు తండ్రి మరుపూరు కొండారెడ్డి, తల్లి కామమ్మ. పొనక కనకమ్మ స్థాపించిన సేవా సంస్థ సుజన రంజని సమాజం. పొనక కనకమ్మ స్థాపించిన గ్రంథాలయం వివేకానంద గ్రంథాలయం. రావు బహదూర్ పైండ వెంకటాచలపతి అనే జమీందర్ గారి పుత్రిక చుండూరు రత్నమ్మ. చుండూరు రత్నమ్మ గారి జన్మస్థలం కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. చుండూరి రత్నమ్మ గారి గురించి క్రింది వాటిలో సరైనది. ఈమె స్త్రీలు స్వతంత్రంగా తమ కాళ్ళ మీద నిలబడాలన్నది ఈమె ధ్యేయం. విద్య అందరి హక్కు అని రత్నమ్మ నమ్మారు. మహిళల ఉపాధి కోసం మహిళా పారిశ్రామిక సంఘం ఏర్పరిచారు. కళ్ళు మానండోయ్ బాబు అంటూ ధర్నా చేసిన వ్యక్తి జయంతి సూరమ్మ. జయంతి సూరమ్మ గారి యొక్క జన్మస్థలం గ్రామం కవిటి అగ్రహారం, జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఈ క్రింది వారిలో మద్యపాన నిషేధానికి కృషి చేసిన వారు జయంతి సూరమ్మ, దువ్వూరి సుబ్బమ్మ, దూబగుంట రోషమ్మ. వెన్నతో పెట్టిన విద్య అనేది ఒక జాతీయం లేదా పలుకుబడులు.
తినమరిగిన డాష్ ఇల్లెక్కి కూసిందడ కోడి. అన్నం అడిగితే సున్నం పెట్టినట్టు పొమ్మనలేక పొగ పెట్టడం, కొరివితో తలగోక్కోవడం, కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం, కీలిరిగి వాత పెట్టడం. ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అనేది ఒక నానుడి. జెసికా నిన్న గుడివాడ వెళ్ళింది, కొత్త బట్టలు కొన్నది. ఇది ఒక సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం అంటే ఒకటి కంటే ఎక్కువ సమాపక్రియలు ఉండాలి. చూడండి, జెసికా నిన్న గుడివాడ వెళ్ళింది, ఇదొక సమాపక్రియ. కొత్త బట్టలు కొన్నది, ఇదొక సమాపక్రియ. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి. సో అందుకని ఇది సంయుక్త వాక్యం అవుతుంది. సామాన్య వాక్యం ఎన్ని రకాలు? రెండు రకాలు. క్రియా సహిత వాక్యము, క్రియారహిత వాక్యము. చూడండి, పేర్లోనుంది క్రియా సహితం అంటే క్రియ కూడా ఉంటుంది, క్రియారహితం అంటే క్రియ అసలు క్రియాపదం అనేది ఉండదు. దానికి ఎగ్జాంపుల్ చూద్దామండి. జాన్ సినిమా చూస్తున్నాడు, ఇది ఒక క్రియా సహిత వాక్యము. చూస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, తిరుగుతున్నాడు, పోతున్నాడు, ఇలా ఇవన్నీ క్రియాపదాలు. సో క్రియాపదం అనేది ఉన్నట్లయితే అది క్రియా సహిత వాక్యం అవుతుంది. సహితము, ఈ రెండింటిలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సహితము క్రియా కూడా, క్రియాపదం కూడా ఉన్నట్లయితే అది సహితము అవుతుంది, క్రియా సహిత వాక్యము. క్రియారహిత వాక్యము ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. అతడు మంచి ఆటగాడు, ఇది ఒక క్రియారహిత వాక్యము. ఇక్కడ క్రియ అనేది లేదు కాబట్టి ఇక్కడ క్రియారహిత వాక్యము అవుతుంది. మంచి ఆటగాడను తప్ప ఆడుతున్నాడు అని మాత్రం లేదు. అక్కడ ఏదైనా పని తెలియజేయాలి, అప్పుడు అది క్రియాపదం ఉన్నట్లు అవుతుంది. క్రియ అంటే ఏంటి? పనిని తెలియజేసేదాన్ని క్రియ అంటాము. ఇక్కడ పనిని తెలియజేసింది కాదు, అక్కడ ఒక స్టేట్మెంట్ మాత్రం. అతను మంచి ఆటగాడు, ఆమె మంచి బాలిక. సో ఇవి క్రియారహిత వాక్యాలు. సామ్యూలు పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు, ఇది ఒక సంశ్లిష్ట వాక్యము. ముందు చెప్పుకున్నది సంయుక్త వాక్యము. సంయుక్త వాక్యానికి సంశ్లిష్ట వాక్యానికి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్. సంయుక్త వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక్రియలు ఉండాలి, అంటే అక్కడ కంప్లీట్ అయిపోలే వాక్యం అనేది. ఇక్కడ ఏంటి, సంశ్లిష్ట వాక్యానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండాలి, ఒక సమాపక్రియ ఉండాలి. అసమాపక్రియలు అంటే అక్కడ క్రియ అనేది కంప్లీట్ అవ్వదు, అసమాపక్రియ అంటారు. అప్పుడు పాఠం చదివి, ఇక్కడ చదివాడు అనట్లేదు, చదివి అంటున్నాడు. అన్నం తిని, తిని తిన్నాడు అనట్లేదు, తింటాడు అనట్లేదు, తినబోతాడు అనట్లేదు, తిని. నిద్రపోయాడు, నిద్రపోయాడు అనేది కంప్లీట్ అయింది, ఇది సమాపక్రియ. మిగిలిన చదివి, తిని అనేవి అసమాపక క్రియాపదాలు. నిద్రపోయాడు అనేది సమాపక్రియ. సో ఇక్కడ ఒకటి లేదా అంతకు మించిన అసమాపక్రియలు ఉన్నాయి, ఒక సమాపక్రియ ఉంది. సో ఇలాంటి దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఇక్కడ సంయుక్త వాక్యానికి సంశ్లిష్ట వాక్యానికి మీరు చిన్న కోడ్ చెప్తాను చూడండి. సంయుక్త వాక్యానికి ఏంటంటే రెండు ఫుల్ స్టాప్లు ఉంటాయి లేదా మూడు ఫుల్ స్టాప్లు ఉంటాయి. ఇక్కడ సంశ్లిష్ట వాక్యానికి ఇలా ఫుల్ స్టాప్లు అనేవి ఉండవు, కామాలు ఉంటాయి. సంస్లీ, సి, ఈ అనేది లాస్ట్లో ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, చదివి, అన్నం తిని, ఈ అనేది ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఇక్కడ సంస్లీ అంటే ఇక్కడ కుదించాలని అర్థం. సో ఇలా కుదించి ఉన్నది, పాఠం చదివి అన్నం తిని, ఇక్కడ కుదించి ఉంది కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. అలాగనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సౌజన్య చాలా తెలివైనది, చురుకైనది. ఇది ఒక సంయుక్త వాక్యం. చూడండి, సంయుక్త వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక్రియలు ఉండాలన్నారు. సౌజన్య చాలా తెలివైనది ఒక సమాపక్రియ, చురుకైనది కూడా రెండవ సమాపక్రియ. సో ఒకటి కంటే ఎక్కువ సమాపక్రియలు ఉంటుంది సంయుక్త వాక్యము. వాక్యంలో ఒక సమాపక్రియ, ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యం. చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం. కేయురాని నా భూషయంతి పురుషుం పోరాన అను పద్య కవి భర్తృహరి సుభాషితం. తింటే గారిలే తినాలి, వింటే భారతమే వినాలి, ఇది ఒక సామెత. మహాభారతాన్ని సంస్కృతిలో రాసిన వారు వేదవ్యాసుడు. మహాభారతాన్ని తెలుగులో రాసిన వారు నన్నయ్య తిక్కన ఎర్రన. రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండే కవి నన్నయ్య. నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినవాడు? 11వ శతాబ్దానికి చెందినవాడు. ఆది కవి అని ఎవరినంటారు? నన్నయ్యనంటారు. వాగను సాసనుడు అనే బిరుదు గల కవి నన్నయ్య. ఇప్పుడు ఈ మూడింటికి కలిపి ఒక కోట్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. అదేంటంటే, ఏంటి నానా మొదటి నుండి వాగుతూనే ఉంటావు. ఏంటి నానా అంటే నన్నయ్య, నానా అంటే ఇక్కడ నన్నయ్య. మొదటి నుండి వాగుతూనే ఉంటావు అంటే మొదటి నుండి అంటే మొదటి అనేది ఆది నుండి అంటాం కదా.
సో ఆది నుండి వాగుతూనే ఉంటావు. ఆది అంటే మొదట, మొదటి కాబట్టి దేంతో స్టార్ట్ అవుతుంది, 1తో స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ 111 పదకొండవ శతాబ్ది వాడు. వాగుతూనే ఉంటావు, వాగుతూనే ఉంటావు అంటే వాగని శాసనుడు. ఏంటి నాన్న మొదటి నుండి ఆది నుండి వాగుతూనే ఉంటావు? సో మీరు అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. టిక్కన మహాభారతంలో విరాట పర్వం మొదలు ఎన్ని పర్వాలను రాశాడు? 15 పర్వాలు రాశాడు. నిర్వచనోత్తర రామాయణం అనే కావ్యం రాసిన కవి టిక్కన. టిక్కన బిరుదులు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు. టిక్కన 13వ శతాబ్ది వాడు. ఈ నాలుగిట్లు కలిపి ఒక కోట్ చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే, టిక్కన అనే పదము 3 అక్షరాలు. ఈయనకు 3 సంవత్సరాల నుంచే తెక్కెక్కువ. 3 సంవత్సరాలు అంటే 13వ శతాబ్ది వాడు. తెక్కెక్కువ అంటే తెక్కన. 13 సంవత్సరాలకే, 3 సంవత్సరాల నుంచి ఈయనకి తెక్క, కానీ 15 సంవత్సరాలు వచ్చేసరికి పర్వాలేదు, అంటే తెక్క కుదిరిపోయింది పర్వాలేదు, 15 సంవత్సరాలు వచ్చేసరికి పర్వాలేదు. 15 అంటే ఇక్కడ మహాభారతంలో విరాట పర్వం మొదలు 15 పర్వాలు రాశాడు. పర్వాలేదు అంటే పర్వాలు. ఆంధ్ర మహాభారతం అనేది కూడా ఈయన రాశారు. అయితే నిర్వచనోత్తర రామాయణాన్ని మనుమసిద్ధికి, ఆంధ్ర మహాభారతాన్ని ఏమో హరిహరనాథునికి అంకితం చేశాడు. ఎందుకు? ఈయనకి తిక్క కాబట్టే రాసిన రచనలు ఎవరికైనా అంకితం చేస్తారా? కానీ ఈయన చేశాడు మనుమసిద్ధికి, ఆంధ్ర మహాభారతాన్ని హరిహరనాథునికి అంకితం చేశాడు. అయితే ఇక్కడ ఈయన కవిలు ఈయన బిరుదులు చూసుకుంటే కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఉభయులిద్దరు అంటే ఇక్కడ ఎవరు? మనుమసిద్ధి, హరిహరనాథుడు. ఉభయులిద్దరు ఈ కవిని బ్రహ్మగా పూజిస్తారు. ఎందుకంటే నిర్వచనోత్తర రామాయణ మనుమసిద్ధికి అంకితం చేశాడు, ఆంధ్ర మహాభారతాన్ని ఏమో హరిహరనాథునికి అంకితం చేశాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి, ఉభయులిద్దరూ కవిని బ్రహ్మగా పూజిస్తారు. సో అది ఫ్రెండ్స్ అలా గుర్తుపెట్టుకోండి. మరొకసారి నేను కోట్ చెప్తాను. తిక్కన ఈయనకు 3 సంవత్సరాల నుంచి తెక్కెక్కువ. తెక్కెక్కువ అంటే తిక్కన 3 సంవత్సరాలు అంటే 13వ శతాబ్ది వాడు. 15 సంవత్సరాలు వచ్చేసరికి ఈయనకు తిక్క పర్వాలేదు. 15 సంవత్సరాలు వచ్చేసరికి పర్వాలేదు అంటే మహాభారతంలో విరాట పర్వం మొదలు 15 పర్వాలు రాశాడు. పర్వాలేదు అంటే పర్వాలు. ఉభయ కవి మిత్రుడు కవి బ్రహ్మ అనే బిరుదులు కలవు. అంటే ఇక్కడ ఉభయులిద్దరు కవిని బ్రహ్మగా పూజించేవారు. బ్రహ్మగా అంటే కవి బ్రహ్మ, ఉభయులిద్దరు అంటే ఉభయ కవి మిత్రుడు. నెక్స్ట్, ఎరణ రచనలు హరివంశం, నృసింహ పురాణం. ఇవి నేను కోడ్స్ పెట్టచ్చు, కానీ మొదటి రెండింటికి కోడ్ పెట్టాను కాబట్టి ఇది కూడా పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకే ఇది నేను పెట్టలేదు ఫ్రెండ్స్. పెట్టమంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పెట్టేసిస్తాను. ఎరణ బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. ఎరణ ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. మహాత్మా గాంధీని అహింస వైపు నడిపించిన పుస్తకం ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. తన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేశాయని చెప్పిన వ్యక్తి మహాత్మా గాంధీ. రాజ్యం విప్లవం అనే గ్రంథ రచయిత లెనిన్. భగత్ సింగ్ను ఉరితీసే ముందు తాను చదువుతానన్న పుస్తకం రాజ్యం విప్లవం. ఈయన రోజు రాత్రి 2 గంటల వరకు పుస్తకాలు చదివేవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవిత కాలంలో సాధించిన పట్టాలు లేదా డిగ్రీలు 23 పట్టాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సొంత గ్రంథాలయంలో 8,000 పుస్తకాలు ఉండేవి. 52,000 పుస్తకాలు ఉండేవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన పుస్తకాలు 32 పుస్తకాలు. సరోవర రాణి అనే పుస్తక రచయిత సరోజినీ నాయుడు 13 ఏళ్లకే రాసిన పుస్తకం సరోవర రాణి. ఇలా కూడా అడుగుతారు ఫ్రెండ్స్. తాను అంత అత్యున్నత స్థాయికి చేరడానికి పుస్తకాలే కారణమన్న వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం. పుస్తకాలు శాశ్వత స్నేహితులు అంటున్న వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం. మొట్టమొదట భాష ఏ రూపంలో ఉండేది? సైగల రూపంలో ఉండేది. తాళపత్ర గ్రంథాలు అంటే ఏంటి? తాటాకుల మీద గంటంతో రాసేవి. క్రీస్తుకం 1440 సంవత్సరంలో అచ్చుయంత్రాన్ని కనుగొన్నవారు జాన్ గుటెన్బర్గ్. కాగితం కనుక్కోవడానికి ముందు ఏ విధంగా సమాచారాన్ని నిక్షిప్తం చేసేవారో వరుస క్రమంలో రాయండి. సైగల రూపంలో, బొమ్మల రూపంలో, అక్షరాల రూపంలో, తాళపత్ర గ్రంథాల రూపంలో, రాగి రేకులో. నెక్స్ట్ కాగితాన్ని కనుగొన్నారు.
ప్రపంచ పుస్తక దినోత్సవం April 23. చిరిగిన చొక్కా ఆయన తొడుక్కోగాని మంచి పుస్తకం కొనుక్కో అన్నది ఎవరు? కందుకూరి వీరేశలింగం గారు. పుస్తకాలు లేని గది ఆత్మలేని శరీరం వంటిది అన్నాడు ఒక మహనీయుడు. సిసిరో. బిరబిర కృష్ణమ్మ, చరచర అడుగులు, గలగల గోదావరి, కనకన నిప్పులు, చురచర చూపులు. జాన అంటే ఎన్ని అంగుళాలు? 9. పుస్తకం అస్తభూషణము అంటే చేతికి పుస్తకమే ఒక అలంకరణ. పుస్తకం అస్తభూషణం అనేది ఒక సూక్తి. సూక్తులు చూడండి ఇక్కడ. పుస్తకం అస్తభూషణం, పుస్తకం నోరు వెప్పని మహావక్త, మంచి పుస్తకం తెరచి ఉంచిన దేవాలయం. లింగభేదం కానీ, వచనభేదం కానీ, విభక్తి భేదం కానీ ఉండని పదాలను ఏమంటారు? అవ్యయాలు అంటారు. ఈ క్రింది వాణిలో అవ్యయాలకు ఉదాహరణ కానిది. ఆహా, ఔరా, అబ్బా, ఓహో, ఇవన్నీ అవయవాలకు ఉదాహరణలు. తనువు రక్తంబు జీవంబు దారబోసి ఋషివతంసులు అను పద్యకవి నాలం కృష్ణారావు. ఈ క్రింది వాణిలో చిలకమర్తి లక్ష్మీనరసింహ గారి నవలలు రామచంద్ర విజయము, గణపతి. చిలకమర్తి లక్ష్మీనరసింహ గారి శతకాలు బల్లెట కృపాంబోనిది. చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు రచించిన నాటకాలు గయోపాఖ్యానము, కీచక వధ. సో ఇది టీచర్స్ 3 క్లాసెస్ సంబంధించిన కంటెంట్. టోటల్ బిట్స్ అయితే 330+ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వ్యాకరణం సంబంధించిన కొన్ని టాపిక్స్కి అయితే కోడ్స్ పెట్టాను, మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే కవిపచ్యాలు కూడా కోడ్స్ పెట్టాను, మీరు చూడనట్లయితే చూడండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.